ఈరోజు రేపు క్లాసులు ఉంటాయి భగవద్గీత. నేను వచ్చే శుక్రవారం కాకినాడ యాత్ర గలదు, అంచేత 2 వీక్స్ క్లాసులు ఉండవు. 2 వీకెండ్స్ క్లాసులు ఉండవు అంటే అర్థం ఈరోజు రేపు భగవద్గీత క్లాసులు ఉంటాయి. ఈరోజు ఎలాగా ఉంది రేపు కూడా ఉంటుంది. తర్వాత మళ్ళీ 18 జనవరిని శనివారం అయింది, ఆ రోజు క్లాసు గుర్తుపెట్టుకోండి. 18 జనవరి కొత్త సంవత్సరంలో 18వ తారీఖుని క్లాస్ కొట్టురు కానీ రేపు తప్పక దయచేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. అహంకారం బలం దర్పం, కామం క్రోధం పరిగ్రహం, విముచ్య నిర్మమ శాంతః బ్రహ్మభూయాయ కల్పతే. నిర్మమః మమకారము లేనివాడు, మమకారంతో పాటుగా అహంకారము రెండు కలిసి ఉంటాయి. నాది అంటే మమకారము, నేను అంటే అహంకారము. ఈ నాది ఎలా ఉంటుందో చూడండి. ఫిజికల్ ఆబ్జెక్ట్స్ అంటే భౌతికమైన వస్తువులు, నాది, నా టేబుల్, నా కుర్చీ ఇత్యాది. ఇంకా వ్యక్తులు, నాది, నా భార్య, నా భర్త, నా కొడుకు ఇత్యాది. ఇవన్నీ సమాజంలో చాలా లోతుగా ఉంటాయి, సర్వత్రా ఉంటాయి. ఇవి చాలా చాలా కరెక్ట్ అన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఒక గ్రామంలో అందరూ మత్తెక్కిపోయి ఉన్నారనుకోండి, అప్పుడు మత్తెక్కి ఉండడం సహజ స్థితి అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు కళ్ళు కాంపౌండ్లో తూలుతున్నాడంటే అది సహజమా అసహజమా? సహజం, ఆ కాంపౌండ్ లోపల సహజం. ఆ విధంగా ఈ నాది 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 అని అలా బతకడం మొత్తం సృష్టి జగత్తంతా అలాగే ఉంది కాబట్టి అదే సహజము అని అనుకుంటారు. అయితే చిత్రం ఏంటంటే పశుపక్షాదులలో నాది అనే ధోరణి ఉండదు, అవి కూడా బతికేస్తూ ఉంటాయి హ్యాపీగా. చిన్నపిల్లలలో ఉండదు, నిద్రపోతున్నప్పుడు ఉండదు. కాబట్టి ఈ నాది అనేది అనేక సందర్భాలలో లేదు, జాగ్రత్త అవస్థలో మాత్రమే పని కట్టుకునే నాది అన్నప్పుడు ఉంది, లేకపోతే లేదు. కాబట్టి ఈ నాది అనేది అది ఎంతవరకు యోగ్యము అనేది పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. అలా పరిశీలించడం మానేసి అందరితో పాటు మనం కూడా నాది నాది అనుకుంటూ జీవించడము. సో నాది వ్యక్తులు, నా భార్య, నా కొడుకు ఇత్యాది. తర్వాత కులము, నా కులము, మతము, నా మతము, ప్రాంతము, దేశము. ఈ విధముగా ఈ నాది అనేది బాగా విస్తరించి ఉంటుంది. ఈ నాది అనేది ఏమిటి అంటే చూడండి, ఇంతకుముందు నేను వివరంగా దీన్ని చెప్తానని అన్నాను, చెప్పలేదు కదా, చెప్పలేదేమో అనుకుంటున్నాను. నాది అనేది అది ఒక సర్కిల్, సర్కిల్ ఉన్న చోట సెంటర్ ఉంటుంది. సెంటర్ ఉంటే సర్కిల్, రెండు కలిసి ఉంటాయి, సెంటర్ అండ్ సర్కిల్. సర్కిల్ ఒకప్పుడు పెద్ద సర్కిల్ అవ్వచ్చు, ఒకప్పుడు చిన్న సర్కిల్ అవ్వచ్చు. ఆ సర్కిల్ లోపల కొంత స్పేస్ ఉంటుంది, కానీ సర్కిల్ అవుట్ సైడ్ కూడా స్పేస్ ఉంటుంది. ఇప్పుడు ఆ సెంటర్ ఉంది చూసారా, అది నేను. ఆ సర్కిల్ పరిధి, పెరిమీటర్, అది దాని లోపల ఉండేదంతా నాది. ఇంకా ఆ విధంగా మనిషి జీవిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ సెంటర్ ఏమిటి? నేను. నేనంటే ఏమిటి? నేను అంటే మీ. ఏమిటది?
చూడండి, కొన్ని స్మృతులు మెమరీ అవన్నీ కలిపితే నేను అవుతుంది. కాబట్టి నేను అనేది మెమరీ నుంచి పుడుతుంది. అంచేతనే మీకు నిద్రలో మెమరీ ఉండదు, నేను ఉండదు. మీరు నిద్ర లేచినప్పుడు ఆ మెమరీ అంటే స్మృతి మొత్తం బ్రెయిన్లో రిజర్వ్లో ఉన్న సమాచారం మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా పైకి వస్తుంది. కంప్యూటర్లో సాఫ్ట్వేర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ పైకి వచ్చి మీకు మానిటర్ మీద ఎవేవో కనపడ్డట్టుగా ఆ బ్రెయిన్లో ఉన్నటువంటి సమాచారం అంతా పైకి వచ్చి ఒకదాని తర్వాత ఒకటి ఎవేవో కనపడుతూ ఉంటాయి. ఆ మెమరీ అవన్నీ ఒక మూట కడితే దాని పేరే నేను. ఆ నేనుకి పరిధి, సెంటర్కి సర్కంఫరెన్స్ నేను నాది. ఆ మధ్యలో చిన్న స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో కొంత కదలిక, నేను నాది, ఆ మధ్యలో కదలిక చలనము ఉంటుంది. ఆ చలనమునకే జీవితము అని పేరు. ఈ ఇటువంటి జీవితంలో ఆ పరిధి హద్దుల లోపల సాగుతూ ఉంటుంది. ఆ జీవితం హద్దులను దాటి అది వెళ్ళదు. ఆ హద్దులు లేకపోతే ఆ స్పేస్ లోపల ఉండేటువంటి స్పేస్, ఆ సర్కిల్ లోపల ఉండే స్పేస్ కొంతమందికి కొంచెం తక్కువ ఉంటుంది, కొంతమందికి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీకి కట్టుబడి ఉన్నవాడికి నాది నేను అన్న స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. అలా కాకుండా ఒక ఇన్స్టిట్యూషన్ ఏదైనా స్థాపించాడు అనుకోండి, ఒక ఆర్గనైజేషన్ స్థాపించి నడిపిస్తున్నాడు అనుకోండి, ఆశ్రమం పెట్టి నడిపించటము లేకపోతే ఒక స్కూల్ పెట్టి నడిపించటము అలాంటిది ఏదైనా చేశాడనుకోండి, ఆ ఇన్స్టిట్యూషన్ అనేది ఆ నేను ఆ అహంకారం ఏదైతే గలదో దాని యొక్క విస్తృత రూపము. కాబట్టి ఆ సర్కిల్ కొంచెం పెద్దదిగా ఉంటుంది, ఆ లోపల స్పేస్ కొంత ఎక్కువ ఉంటుంది, సర్కిల్ పెద్దదిగా ఉంటుంది. మొత్తం మీద ఆ హద్దులు మాత్రం తప్పవు, హద్దులు ఉంటాయి. హద్దులు కొంత విశాలంగా ఉన్నాయా లేకపోతే చాలా చిన్నవిగా ఉన్నాయా అనే తేడాయే తప్ప హద్దులు మాత్రం ఉండి తీరుతాయి. సో మనిషి ఈ విధంగా జీవిస్తూ ఉంటాడు. ఇప్పుడు చుట్టూ ఒక పరిధి పెట్టుకుని దాని లోపల జీవిస్తుంటే దానిని బంధము అంటారా మోక్షము అంటారా? బంధము అంటారు. ఆ పరిధి చిన్నది అయినా బంధమే, పెద్దది అయినా బంధమే. దీనికి నేను దృష్టాంతం చెప్పాను, బహుశా చెప్పినట్టు గుర్తు, చెప్పకపోతే ఇప్పుడు చెప్తున్నాను. ఒకప్పుడు ఖైదీలందరూ ముర్షిదాబాద్ జైల్లో ఉండేవారు. చాలా ఇరుక్కుగా ఉండేది జైలు. గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించి పాపం వీళ్ళందరూ ఇరుకైన జైల్లో కష్టపడుతూ ఉన్నారు అని, జనాభా ఎక్కువ ఉంది, రూములు చిన్నవైపోయాయి, జైలు గదులు చిన్నవైపోయాయి, ఒక్కో గదిలో ఇద్దరు ముగ్గురు ఉండాల్సి వస్తుంది, ఇరుకుతోటి కష్టపడుతున్నారు, లంచ్ హౌస్ కూడా భోజనం చేసే స్థానము అది కూడా ఇరుగ్గా ఉంటుంది, సాయంకాలం వాళ్ళందరూ ఎక్సర్సైజ్లు అది చేయటానికి కూడా చోటు తక్కువగా ఉంది. అంచేత చెర్లపల్లి కనుక వెళ్ళిపోయినట్లయితే, అప్పట్లో చెర్లపల్లి అవుట్ సైడ్ ది సిటీ ఉండేది అప్పట్లో, ఇప్పుడు సిటీలో కలిసిపోయింది. ఈ సిటీ ఎప్పుడు అలా పెరిగిపోతూ ఉంటే ఒకప్పుడు అవుట్ సైడ్లోనూ ఇప్పుడు సెంటర్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఈ హైదరాబాద్ పెరుగుతూ ఉంటుంది అలాగా, అలా ఎంతకాలం పెరుగుతుందో ఎవరికి అర్థం కాదు. సో చెర్లపల్లికి తీసుకెళ్ళిపోయేది ఖైదీలందరినీ. అక్కడికి వెళ్ళినప్పుడు ఖైదీలందరూ కూడా అబ్బో ఎంత బాగుందో, విశాలమైనటువంటి జైలు గదులు, విశాలమైనటువంటి యార్డ్, అక్కడ విశ్రాంతిగా ఎక్సర్సైజ్ అది చేసుకోవచ్చు అని చాలా సంతోషించి ఉంటారు. బట్ స్టిల్ చెర్లపల్లి వెళ్ళినా కూడా వీళ్ళు జైలు బందీలే తప్ప వాళ్ళకి ఫ్రీడమ్ అయితే ఉండదు కదా. మనం కూడా అలాగే ఉంటాం. ఒకడు కుటుంబానికి పరిమితమైపోయి ఇది నా కుటుంబము, ఇది నేను, ఇది నా ఇల్లు, నా కుటుంబము అని పరిమితమై బతుకుతూ ఉంటాడు అనే సంసారమే అంటారు. వాడు బద్ధుడే, సంసార బంధంలోనే ఉంటాడు. ఇంకొకడు కుటుంబం నుంచి బయటకు వచ్చి
పెద్ద ఆర్గనైజేషన్ ఒకటి పెట్టి ఓ ఆశ్రమము ఏదో పెట్టి దాన్ని నడిపించుకుంటూ ఇది నాది అని బతుకుతూ ఉంటాడు. అది ముషీరాబాద్ జైలు నుంచి చర్లపల్లి జైలుకి మారినట్టు స్టిల్ ఆ హద్దులలో జీవిస్తూ ఉంటాడు కనుక వాడు బంధంలోనే ఉంటాడు. కాబట్టి ఒక సెంటర్గా ఉంటూ ఒక పరిధి లోపల జీవిస్తూ ఉన్నంతకాలము దాంట్లో ఫ్రీడమ్ మోక్షం అనేది ఉండదు. ఆ ఫ్రీడమ్ అనేది ఉండే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఆ సెంటర్ తన చుట్టూ కొంత స్పేస్ని తయారు చేసుకుంటుంది. ఆ స్పేస్ ఎప్పుడు కూడా చాలా చిన్నదిగా మాత్రమే ఉంటుంది. నేను అనే సెంటర్ ఎప్పుడైతే ఉన్నదో దాని చుట్టూ నాది అనే స్పేస్ ఏదైతే నిర్మాణం అవుతుందో అది ఎప్పుడు కూడా హద్దుల లోపల ఉంటుంది. ఆ హద్దులకు లోబడి ఉంటుంది స్పేస్. స్పేస్తో పాటు టైం కూడా ఉంటుంది. స్పేస్ ఉన్న చోట టైం ఉంటుంది. ఇప్పుడు ఇది నాది అంటాడు, అది స్పేస్. ఎంతకాలము నాది? కొంతకాలమే నాది, ఆ తర్వాత నాది కాదు టైం. కాబట్టి స్పేస్ టైం అనే హద్దుల లోపల మనిషి బతుకుతూ ఉంటాడు. అంచేతనే టైం అని ఎందుకు చెప్పానంటే నా వయస్సు, నేను 60 ఏళ్ళు బతికాను, ఇంకో 10 ఏళ్ళు బతుకుతాను, ఆ విధంగా టైం యొక్క హద్దుల్లో ఉంటాడు. నేను 70 ఏళ్ళు బతికాను, 80 ఏళ్ళు బతికాను, ఇంకో 5 ఏళ్ళు బతుకుతాను అంటూ ఆ టైం కూడా ఆ సెంటర్కి అసోసియేట్ అయి ఉంటుంది. సో మనిషి ఈ విధంగా నేను అనే ఒక పరిచ్ఛేదమైన దేహాభిమానాన్ని ఆశ్రయంగా చేసుకుని నాది అనేటువంటి ఒక చిన్న స్పేస్లో కొంత టైం కూడా మనిషి దేహమే నేను అనుకున్నవాడు ఎంత గొప్పగా బతికినా 90 ఏళ్ళో 100 ఏళ్ళో బతుకుతాడు, అంతకంటే ఎక్కువ బతకలేడు కదా సాధారణంగా. కాబట్టి ఆ టైం యొక్క హద్దుల్లో, ఆ స్పేస్ యొక్క హద్దులను, నాది అనేటువంటి పరిచ్ఛిన్నమైన హద్దులను సృష్టించుకుని దాని లోపల బతుకుతూ ఉంటాడు మనిషి. మనం మనిషి జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇక్కడ మోరల్ లెక్చర్ ఏమీ ఇవ్వటం లేదు. ఇప్పుడు నేను మీకు అందరికీ మోరల్స్ ఏమో బోధిస్తున్నానని మీరేమనుకోవద్దు. మనందరం కలిసి జీవించే శైలి ఏ విధంగా ఉన్నది అనేది పరిశీలించే ప్రయత్నం. కాబట్టి ఈ విధంగా మనిషి ఇల్లు, వాకిలి, ఆస్తి పాస్తి, కుటుంబము, కులము, ప్రాంతము, వర్గము, సంస్కృతి, మతము, ఈ విధంగా ఎన్నెన్నో అంశములను నాది నాది అనుకుంటూ ఆ విధంగా ఆ బంధంలో మనిషి బతుకుతూ ఉంటాడు. ఇది అర్థమైంది కదండి, ఇది బంధము. అయితే ఒకప్పుడు ఏమవుతుందంటే ఇది బంధము అనే మాట కూడా మనస్సుకు నచ్చదు. ఇది జైలు, చర్లపల్లి జైలుకి వెళ్ళి లోపల వాళ్ళతో మాట్లాడుతున్నారనుకోండి, మీరు జైల్లో ఉన్నారు అంటే వాళ్ళు మనస్సు కష్టపెట్టుకుంటారు. ఆ కులాసాగా ఉన్నారా, అంతా భోజనం అది బాగుందా అంటే సంతోషిస్తారు. వాళ్ళకి ఏదైనా బహుమానాలు ఇస్తే సంతోషిస్తారు. అలాగే మనం కూడా ఎవరైనా మీరు సంసార బంధంలో ఉన్నారు అంటే మనస్సుకు నచ్చుబాటు కాదు. అలా కాకుండా మీరు చాలా సక్సెస్ఫుల్ పర్సన్, మీరు మంచి ఇల్లు కట్టారు, మీకు మంచి కుటుంబము కలదు, మీ పిల్లలు బాగా కష్టపడి చదువుకుంటున్నారు, మీ మతము చాలా గొప్పది, మీ కల్చర్ సంస్కృతి చాలా గొప్పది అని అంటే మనకి వినడానికి బాగుంటుంది. అదంతా జైలే అయినా కూడా వినడానికి బాగుంటుంది. కానీ ఈ పేర్లు పెట్టి నాది 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 అనుకుంటూ పరిచ్ఛేదమును సృష్టించుకుని అలా బంధంలో బతుకుతున్నారు అని అన్నట్లయితే అది వినడానికి బాగుండదు. మనుషుల యొక్క జీవితాన్ని శాస్త్రంలో పట్టు పురుగుతో పోల్చినారు. చూడండి, మనిషి నేను అని మొదలుపెట్టి నాది 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 అంటూ తన చుట్టూ పట్టుపురుగు ఎలా అయితే తన చుట్టూ గూడులో దారములను కట్టి ఆ లోపల తనే బంధింపబడుతుందో ఆ విధంగా మనిషి నేను అని మొదలుపెట్టి నాది 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 అని ఆ విధంగా ఒక జైలుని, ఒక దాన్ని నిర్మాణం చేసుకుని దాంట్లో బతుకుతూ ఉంటాడు. ఈ జైలు యొక్క నిర్వచనము నాకు నిర్వచనం ఏమంటే
అహంకారం మమకారములు. అదే ఆ జైలు యొక్క నిర్వచనం. మీరు దేవాలయంలోకి వెళ్ళారనుకోండి, అక్కడ అహం మమ ఆ రెండు ఉంటాయి. మీరు ఏదైనా పూజాది చేస్తే అహం అని చెప్పి పూజ చేసి దాని ఫలమును ఉద్దేశించి మమ అహం మమ, తర్వాత నా ఫ్యామిలీ నాది, ఫ్యామిలీ కూడా నాది, అది ఎక్కడ జారిపోతుందేమో అని భయంతో సహ కుటుంబస్య, నా భార్య ఈమె నా భార్య, దేవుడు ఒకవేళ పొరపాటున కాదనుకుంటాడేమో అని ధర్మపత్ని సమేతస్య అని అలాగా కరెక్ట్గా చెప్పి దేవుడికి మళ్ళీ పొరపాటు రాకుండా మరిచిపోకుండా అంతా పకడ్బందీగా నేను నాది అని మతమంతా కూడా ఇదే ధోరణిలో నడుస్తూ ఉంటుంది మతము. ఈ మతాన్ని ప్రచారం చేసేవాళ్ళు కూడా ఈ నేను నాది అనేటువంటి ధోరణిని అదంతా కరెక్టే అన్నట్టు, అది దాంట్లో దోషమేమీ లేదన్నట్లు వ్యాఖ్యానం చేసి ప్రజలని భ్రమ పెడుతూ ఉంటారే తప్ప అసలు నేను నాది అనేది దాంట్లో ఉండే వాస్తవికత ఏమి అనే ప్రశ్న వేసేటువంటి అవకాశం కూడా జనులకు కలగనివ్వరు. బోధకులు ప్రచారకులు కూడా అలాగే ఉంటారు. ఇది ఒక మహావ్యామోహము, మహామాయ. ఇది ఈ సంసార బంధము అంటే అలా ఉంటుంది. సో ఒక రకంగా చెప్పాలంటే నేను గత 10 నిమిషాల్లో సంసార బంధము యొక్క స్వరూప స్వభావాలను ఒక దృష్టికోణంలో వ్యాఖ్యానం చేసినట్లు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్రశ్న ఒకటి ఉన్నది, ఆ సెంటర్ నేను, ఆ పరిధి నాది, ఈ రెండూ లేకుండా ఈ ప్రపంచంలో జీవించుట సంభవమేనా అని ఒక ప్రశ్న, బ్రతకగలుగుతామా అని ఒక ప్రశ్న. చాలామంది ఏమనుకుంటారంటే బ్రతకలేము అనుకుంటారు, బ్రతకలేము అని అనుకుంటారు అని ఒక కంక్లూషన్కి వచ్చేస్తారు. వచ్చేసి ఆ ప్రశ్నని ముందుకు తీసుకువెళ్ళరు. సో ఉదాహరణకు మీకు దేహం ఉంటుంది, ఇల్లు వాకిలి ఉంటుంది, భార్య పిల్లలు ఉంటారు, ఉద్యోగం ఉంటుంది, మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, మీరు అన్ని పనులు ఎంతో ఉత్సాహంతో చేసుకుంటూ ఉంటారు, ఒక జీవంతమైన ఉత్సాహంతో శక్తితో యాక్టివ్గా అన్ని పనులు చేసుకుంటూనే ఉంటారు. కానీ మీకు ఆ నేను అనే సెంటరు, నాది అనే పరిధి ఉండదు. అలాంటిది ఏమైనా ఒక స్థితి అసలు మీరు ఊహ చేయగలుగుతారా? అర్థమైందండి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే నేను నాది అనేది లేదంటే ఇంక ఇల్లు లేదు, వాకిలు లేదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, బ్యాంక్ అకౌంట్ లేదు, పిల్లలు లేదు, పిల్లలు లేరు అలా అంటలేదు నేను. ఐఎమ్ నాట్ సే అది సంభవమేనా అది సంభవం కాదు అని సమాధానం వస్తుంది. నేను అలా అంటలేదు. అన్నీ ఉంటాయి. మీ ఉద్యోగం మీరు చేస్తూ ఉంటారు, మీ బ్యాంక్ అకౌంట్ మీరే నిర్వహించుకుంటూ ఉంటారు, మీ పిల్లల్ని మీరే చదివిస్తూ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు, మీ మతాన్ని మీరు అనుసరిస్తారు, మీ పూజలను మీరు చేసుకుంటారు, మీ పుణ్యాన్ని మీరు మూటకట్టుకుంటూ ఉంటారు, మీరు చేసే పనులన్నీ మీరే చేస్తూ ఉంటారు, చేస్తూ ఉండాలి కూడా. దేన్ని తగ్గించనక్కర్లేదు, నేను నాది అనేవి లేదు కనుక నిరుత్సాహపడనక్కర్లేదు. ఉత్సాహంగా సమధికమైన ఉత్సాహంతో మీరు చేసే పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. కానీ నాది నేను అనే రెండు ఉండకుండా ఒక జీవన శైలి, అది సంభవమేనా? అది ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని ఏమనాల్సి ఉంటుంది? అది చర్చ. దీనికి ఈ ప్రశ్నకి సమాధానాన్ని మనం కనుక్కోవాలి. ప్రశ్న అర్థమైందండి మీకు? అంటే నేను నాది అనేవి లేకుండా జీవించుట సంభవమేనా అనే ప్రశ్ననే నేను కొంచెం వ్యాఖ్యానం చేసి వివరించి అదే ప్రశ్నను మనం ముందు పెట్టినాం అయినది. ఈ ప్రశ్నకి సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే మళ్ళీ మీరు పుస్తకాల్లో దొరుకుతుంది, ఆశ్రమాల్లో దొరుకుతుంది, మఠాల్లో దొరుకుతుంది, దేవాలయాల్లో దొరుకుతుంది అని పరుగులు తీస్తే దొరకదు. ఈ ప్రశ్న జీవితానికి సంబంధించిన ప్రశ్న కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం మీ జీవితాన్ని మీరు పరిశీలించినప్పుడు
దొరికే అవకాశము కలదు. మీ జీవితాన్ని మీరు పరిశీలించాలి. మీ చేతన, ఆ చేతనలో వస్తున్న కదలికలు, చలనము, నాది నేను, నేను నాది అనే ఈ చలనము, దీనిని మీరు పరిశీలించాలి. పరిశీలించి దాన్ని పరిశోధించి దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు మీకు వెంటనే సమాధానం దొరుకుతుంది. ఏమైనా సమాధానం దొరుకుతుందంటే, ఈ నాది నాది అనే మాట సారవంతమైన మాట కాదు, ఏదో తత్కాలమునందు ఇప్పుడు సీసా ఉంది, ఇది నాతోటి ఉన్నది, అంత మాత్రం దాంట్లో ఉండే నీళ్లు నేనే తాగుతాను, మరెవళ్ళు తాగరు, ఎవరు పట్టుకుపోరు కూడా, అది నా దగ్గరే ఉంటుంది. కానీ దీన్ని నాది అనవలసిన అవసరం లేదు. అలాగే ఇల్లు నాది అనక్కర్లేదు. అలాగే ఒక యువతిని పట్టుకుని నా భార్య అననక్కర్లేదు. నా భార్య అన్నాడంటే ఆ మాట వెనుక ఒక డామినేషన్ ఉంటుంది. అలాగే ఆమె కూడా అలాగే నా భర్త అన్నదంటే, ఇప్పుడు వ్యానిటీ బ్యాగ్ ఉంటుంది, స్త్రీలు ఒక బ్యాగ్ పెట్టుకుంటారు, ఆ బ్యాగ్ లోపల అద్దం ఒకటి ఉంటుంది, అద్దంలో ముఖం చూసుకుంటూ ఉంటారు, నా అద్దము, ఇది నా బ్యాగ్, ఇది నా అద్దము, ఇది నా ముఖము, వీడు నా మొగుడు, అంతా ఒకటే, అంతా ఒకటే సమాచారం, అంతా ఈక్వల్, ఏమి డిఫరెన్స్ ఏముండదు. ఆ రకంగా స్త్రీలు ఆ రకంగా భావన చేస్తారు. దాంతో అనేక రకములైన నెగిటివ్ ఇమోషన్స్ పుట్టుకొస్తాయి. వాడు ఆమెకు నచ్చిన విధంగా చేయలేదనుకోండి, ఆమెకు దుఃఖం వచ్చేస్తుంది. వాడు ఇండిపెండెంట్ హ్యూమన్ బీయింగ్, వాడు ఏడుస్తాడు, వాడి జీవితాన్ని నేనెందుకు శాసించాలి అని ఆమె అనుకుంది అనుకోండి, దుఃఖం ఉండదు. అది ఇటు నుంచి అటు కూడా అలాగే ఉంటుంది. కాబట్టి నాది అనే మాట లేకుండగా, నేను అనే పరిచ్ఛిన్న భావము లేకుండగా జీవించటము సంభవమేనా అని మీరు పరిశీలించాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెట్టు కేసు చూశారనుకోండి, ఒక చెట్టును చూస్తున్నారనుకోండి, ఇది నా చెట్టు అని మీరు అనుకుంటే, అలా అనుకుంటారు, మామిడి తోట పెట్టి ఈ మామిడి చెట్లన్నీ నావి అని అనుకుంటారు, అంటే ఈ చెట్టు నాది అని వాడు అనుకుంటాడు. వాడు నాదా ఈ చెట్టు, నాదవుతుందా, నాది అంటే అర్థం ఏమిటి, ఈ చెట్టు నాది అంటే అర్థం ఏమిటి, అది నేల నుంచి పుట్టింది, విత్తు పడింది నేల నుంచి పుట్టింది, మీరు గాలి పోసుకుని పెరిగి పెద్దదైనది, దీంట్లో నాది అనే మాటకు అర్థమేమున్నది అని పరిశీలించినట్లయితే నాది అనే మాట జారిపోతుంది. అలాగే ఒక వ్యక్తిని ఉద్దేశించి నావాడు అని మీరు ఎలా అనగలుగుతారు, అలా అండంలో అభిప్రాయం ఏమి, అలా అండంలో లాజిక్ ఏమి గలదు, చాలా ఇర్రేషనల్గా ఉండు తప్ప రేషనల్గా లేదు కదా. కాబట్టి ఈ బాంధవ్యములు, బంధుత్వములు, ఇవన్నీ కూడా నాది నాది అనేటువంటి ఈ భావన, అది ఎంతవరకు సత్యము. అలాగే ఏదైనా ఒక సంస్కృతిలో మీరు ఇది నా సంస్కృతి అని మీరు అన్నారనుకోండి, అది మీ సంస్కృతి ఎప్పుడైంది, ఎందుకైంది అంటే, నేను పుట్టినప్పుడు కాలేదు, తర్వాత పెరిగి పెద్దవని అయిన తర్వాత అది నా సంస్కృతి అయినది. ఎందువల్ల, నా తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఆ సంస్కృతిని పాలించినారు కనుక అది నా సంస్కృతి అయినది. సంస్కృతి కానీ, మతం కానీ, కులం కానీ, ఎందువల్ల అయింది, ఫలానా కులము నేను, ఎందువల్ల మా తల్లిదండ్రులు ఆ కులం వాళ్ళమనే వాళ్ళు అనుకుని నాకు చెప్పబట్టి అయింది, నాకు కులం లేదనంటే వాళ్ళు కోప్పడతారు కాబట్టి అయింది. కాబట్టి ఈ నాది అనే దాన్ని కనుక మీరు పరిశీలించినట్లయితే అది ఎంత నిస్సారమో మీకు అనుభవానికి వస్తుంది. ఆ విధంగా పరిశీలించి మీరు చూసి పరికించినట్లయితే ఆ నాది అనే భావన జారిపోతుంది. అప్పుడు మీ లోపల ఒక ఎక్స్పాన్షన్, ఒక విస్తృతి మీకు అనుభవానికి వస్తుంది. ఆ మానసిక స్థితి ఏముందైతే నాది అనే భావన ఉండదో దానిని నిర్మమహ అని అంటారు.
తీసాం. సో సమాజంలో ధర్మము అంటే ఏవో కొన్ని రిచువల్స్, ఏవో కొన్ని కొంత కర్మకాండాన్ని అనుసరించటము, తర్వాత కట్టు, ఒక వస్త్రధారణ ఒక రకంగా చేయుట, బొట్టు, జుట్టు, ఇదే ధర్మము, ధర్మం అంటే ఇంతే అనేటువంటి ఒక పెడ ధోరణి సమాజంలో బాగా ప్రబలినది. ధర్మము అది అది ధర్మము అవుతుంది, కానీ అది చాలా బాహ్యము నందు ఉండేది, చాలా స్థూలమైన ధర్మం అది. మీరు సూక్ష్మంగా వెళ్ళినట్లయితే నేను నాది దేహాభిమానం పెట్టుకుని నేను ఏవో కొన్ని వస్తువులను వ్యక్తులను నావి నాది అంటూ ఉండటము అది అది తప్పు, అది 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 సత్యము కాదు అని తెలుసుకొనుట అది ధర్మము అనబడును. దానికి ఆత్మధర్మము అని పేరు. కాబట్టి ఆత్మ యొక్క విస్తారము, మీరు నేను నాది అన్నట్లయితే ఆత్మ కుంచుకుపోయినట్లుగా ఉన్నది. ఆ కుదింపు, ఆ సంకోచమును తోసిపుచ్చి జ్ఞానము ద్వారా, జ్ఞానము అంటే తెలియట ద్వారా. ఎలా తెలుస్తుంది? పుస్తకంలో చెప్పారు కాబట్టి తెలుస్తుందా? అలా తెలియదు. పుస్తకంలో చెప్పేది చెప్తారు, ఆ చెప్పిన దాన్ని మీరు ఆకలింపు చేసుకుని మీ జీవితాన్ని మీరు పరిశీలించి మీకు మీరే గురువు అయ్యి మీకు మీరే దారి చూపించుకుంటూ అలా పరిశీలించినప్పుడు ఆ విస్తృతి విస్తారము మీకు అనుభవానికి వచ్చి నేను నాది అనేటువంటి హద్దులు చెల్లాచెదరైపోతాయి. అటువంటి చేతన కాన్షియస్నెస్ దానికి నిర్మమః అని పేరు. ఆ విధముగా నిర్మమః మమకారము లేనివాడు ఎవడైతే ఉంటాడో వాడు ఆ హద్దులు లేని ఆత్మస్వరూపుడుగా నిలిచి ఉంటాడు. అది సంగతి నిర్మమ. తర్వాత దానికి శంకర్లు ఏమంటారో చూడండి. దేహ జీవన మాత్రేపి నిర్గత మమ భావ, అది నిర్మమ. అది నిర్మమ అంటే దేహమునందు కూడా నాది అనే భావము లేకుండుట, అంటే దేహవాసన ఉండదు. దేహవాసన అంటే చెప్పాను కదండి ద్విధము, దేహవాసన ద్విధము రెండు రకములు. ఒకటి దేహము నేను నాది, నాది నేను, అది తాదాత్మ్యము, దేహముతో ఐడెంటిఫై అవ్వటం, అది ఒక దేహ ఒక రకము దేహవాసన ఒక స్థాయి. రెండో స్థాయిలో దేహమును మహిమ చేయుట, ఎడిఫికేషన్, దేహాన్ని బాగా మహిమ చేయటం. సో దేహమునకు మహిమ చేసే పద్ధతులు రకరకాలుగా ఉంటాయి. లోకంలో దేహాన్ని వాళ్ళు ఎలా మహిమ చేస్తారో తెలుసిన, ఆ దేహమునకు అలంకారములు పెడతారు, వస్త్రములు, మంచి అందమైన ఫ్యాషనబుల్ డ్రెస్సెస్ని అలంకరిస్తారు, తర్వాత ఆభరణములను అలంకరిస్తారు, హెయిర్ స్టైల్ని అలంకారంగా పెడతారు. ఆ లౌకికులు ఆ విధంగా దేహానికి భౌతికమైన అలంకారం చేసి ఆ దేహాన్ని మహిమపరుస్తూ ఉంటారు. లేదు మతంలో ఏం చేస్తారంటే ఈ దేహమే నేను అయిన ఈ దేహము చాలా పవిత్రమైనది, మిగతా దేహములు అంత పవిత్రములు కాదు, కొంచెం దూరంగా ఉండండి, ఈ దేహము పవిత్రమైనది అని ఆ విధంగా దానిని మహిమ చేస్తారు, ఎడిఫై చేస్తారు. దానికి మతపరమైన అలంకారాలు చేస్తారు, అంటే ఇక్కడ 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 నామాలు అవి పెట్టుకోవటం, ఆ నామాలు పెట్టుకున్న నామాలు కప్పేసుకోవడం కాదు, కప్పేసుకుని మహాభాగ్యమైన నామాలు పెట్టుకోవడం ఎందుకు, పెట్టుకున్నవన్నీ ఆ పైన కప్పేసేందుకు తీసేసి అందరూ చూసి ఇట్లా పెట్టుకోవటం, తర్వాత పెద్ద పెద్ద గద్దెలపై ఆ దేహాన్ని కూర్చోబెడుతూ ఉండటము, దానికి అభిషేకాలు ఇవి, చన్నీళ్ళు అభిషేకం చేయడు, చన్నీళ్ళు శివుడికిను, బంగారు పుష్పాలు వీడికే అభిషేకం లేకదా, లేక శివుడికి చేసి సన్నీళ్ళు వీడికి స్నానం చేసి వీడికి అభిషేకం చేసి అక్కడ కూర్చోబెట్టి ఏకాదశి రుద్రాభిషేకం చేసేయచ్చు కదా, చేస్తే హాస్పిటల్లో పడగాలి తీసుకెళ్ళి. అంచేత దేవుడికి చన్నీళ్ళు అభిషేకం చేస్తాడు, బంగారు పువ్వులు తను అభిషేకం చేయించుకుంటూ
ఈ విధమైన ఎడిఫికేషన్ అది కూడా దేహవాసనలో భాగమే. కాబట్టి దేహమునందు జీవనమునందు ఒక జీవన శైలి ఉంటుంది, ఒక జీవించే విధానం ఉంటుంది. అంటే ఏదో ఉద్యోగం చేస్తారు, డబ్బు సంపాదిస్తారు, ఆ డబ్బు ఎక్కడో కొంత ఖర్చు పెట్టుకుని మిగిలింది దాచుకుంటారు. భార్యాపిల్లలు అనేది సహజంగా వస్తూ ఉంటుంది. భార్యాపిల్లలు ఎందుకు వస్తారో తెలిసినా వీడికి అసలు జీవితం అర్థం కాకముందే పెద్దలు పెళ్లి చేసి కూర్చోబెడతారు. అందుకోసం భార్యాపిల్లలు వస్తారు, వీడికి ఛాన్స్ ఇవ్వరు, వీడికి ఆలోచించుకునే అవకాశం ఇవ్వరు. వీడు ఆలోచించుకుంటే సొంతంగా ఆలోచించడం మొదలుపెట్టాడు అనుకోండి, ఈ వాళ్ళకి నచ్చిన అమ్మాయిని కాకుండా వాడికి తోచిన అమ్మాయిని పెళ్ళాడతాడేమో, లేకపోతే అసలు పెళ్ళాడని అంటాడేమో. అంచేత వాడు ఓ సామెత ఒకటి ఉన్నది, గోటి మొక్కగా వంగనది మ్రానై వంగునా. కాబట్టి మొక్కగా ఉన్నప్పుడే వంచేసి వాడికి పెళ్ళి ఒకటి చేసేసి పెట్టేస్తే ఇంకా పడు ఉంటాడు, ఇంకా ఆ బంధంలో పడు ఉంటాడు. పశువుకి ఒక ముద్ర వేసేస్తే ఆ మందలో పడు ఉంటుంది ఇటు అటు పోకుండా. అలాగే వీళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పడ్డ బంధంలో వీడు పడకుండా తప్పించుకుపోతాడేమో అని వాళ్ళకి తెలియకుండానే ఒక భయం ఉంటుంది. వాడు కూడా బంధంలో పడిపోతే ఒక సెక్యూరిటీలో పడిపోతుంది. అందుకోసం వాడికి పెళ్లి చేసేస్తారు. వాడికి కొంచెం జ్ఞానం వచ్చేప్పటికి నా భార్య అంటూ పక్కన అమ్మాయి నిలబడి ఉంటుంది అలాగా. కాబట్టి అలాగా అక్కర్లా, పిల్లలకి వాళ్ళు ఆలోచించుకుని వాళ్ళు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నప్పుడు వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు పెళ్లి చేసుకునే స్వాతంత్ర్యాన్ని మనం ఇవ్వచ్చు. అలా ఎందుకు ఇవ్వట్లేదు మనం? ఎందుకు ఇవ్వట్లేదంటే నాది 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 అనే ఆ పరిధి బలపడి మనం ఇవ్వట్లేదు. ఎందుకంటే నాది అన్న దాని లోపల వాడు ఉండకుండా వాడు బయటికి పోతాడేమో, వాడిని ఆ పరిధిలో అట్టే పెట్టాలి. అందుకోసమని ఆ స్వాతంత్ర్యాన్ని ఆ స్వేచ్ఛను మనం పిల్లలకి ఇవ్వలేకపోతూ ఉంటాము. కాబట్టి జీవన మాత్రము, జీవించే పద్ధతి, దాని ముందు కూడా మమ అనే భావము లేకుండుట, నిర్గత మమ భావ, అటువంటి వాడిని నిర్మమ అని అంటారు. ఈ రకమైన పాఠం చెప్పేవాడిని జనులు మెచ్చరు. పాఠం ఏమని చెప్పాలంటే మీ నాన్నగారు అమ్మగారు ఏరి కోరి జాతకాలు చూసి కులము మతములు అన్నీ లెక్క పెట్టి ఏ అమ్మాయిని నీకు సెటిల్ చేస్తారో ఆ అమ్మాయిని పెళ్ళాడు అని పాఠం చెప్పారనుకోండి, అమ్మో ఈయన ఎంత బాగా పాఠం చెప్పాడో అని అనుకుంటారు. లోకం అంటే అలా ఉంటుంది. దానికి వేదాంతం అని పేరు. దాంట్లో వేదాంతం ఏముంది? వేదాంతం అంటే నిర్గత మమ భావ, దేహ జీవన మాత్రే అపి మమభావమును తొలగించి వేయుట. అప్పుడు ఏమవుతుంది? అత ఏవ శాంత ఉపరత యసంహృతాయాస యతి. అది శాంత అనే దాన్ని శంకరులు చాలా గొప్పగా దానికి తాత్పర్య అర్థాన్ని చెప్పారు. నేను మామూలుగా శాంత అంటే పీస్ఫుల్ అండ్ సైలెంట్ అని అందామనుకున్నా, కానీ భాష్యకారుల వచనాన్ని చూసి వెనుకకు తగ్గినాను. ఆయన పీస్ఫుల్ అండ్ సైలెంట్ అని అలా చెప్పట్లేదు, ఆ శాంతి వేరు. ఇక్కడ శాంత అత ఏవ శాంత, మమభావము లేనివాడు శాంతుడై ఉంటాడు. శాంతి అంటే ఉపరతి అని అర్థం చెప్పారు. ఈ ఉపరతిని ఇంకే చిలక పలికినట్టుగా శాంతో దాంత ఉపరత స్థితి క్షుభం అని పాట పాడడం కాదు. చిలక పాట పాడుతుంది, ఆ పాటకి దానికి సంబంధమే ఉండదు, ఊరికే పాడుతుంది అలాగా. అది మన వాళ్ళు కూడా ఇలాంటివి ఏవో పాటల కింద పాడుతూ ఉంటారు. దే డోంట్ మీన్ ఇట్, దే డోంట్ ఫీల్ ఇట్, దే డోంట్ నో ఇట్. దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. అలా కాదు, అసలు ఉపరతి శాంతి అంటే ఏమిటి? సంహృతాయాస అని అర్థం చెప్పారు. ఇది మానవ జీవితమును పరిశీలించి చెప్పిన మాట, శంకరులు చెప్పిన మాట, జీవితానుభవం, జీవిత శోధన నుంచి చెప్పిన మాట తప్ప ఏవో పుస్తకాల్లోంచి ఏరి పెట్టింది కాదు. పుస్తకాలు ఉంటాయి, వాటి స్థానం వాటికి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన జీవితాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే మనకి
చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అయ్యో ఇదిలాగే ఉందా మన జీవితం అని అనిపిస్తుంది. అంటే ఏమిటి, మనము ఏదో మహావిద్వాంసుల వలె లోకాన్నంతని తెలుసుకునే ప్రయత్నం, లేకపోతే దేవుడి గురించి తెలుసుకునే ప్రయత్నం. దేవుడి గురించి తెలుసు ఎలా తెలుసుకుంటాడు? దేవుడి గురించి దేవుడు వైకుంఠంలో, వైకుంఠంలో తూర్పున ఉంటాడా పడమరన ఉంటాడా అని ఒకడు ప్రశ్న అడుగుతాడు. దానికి సమాధానంలో ఏటా అలా మాట్లాడుతూ తూర్పునే ఉండడు పడమరనే ఉండడు ఈశాన్యంలో ఉంటాడు అని ఇంకొకడు చెప్తాడు. వీడు వెళ్ళి చూసి వచ్చినట్టు చెప్తాడు. దీనికి నాలెడ్జ్ అని పేరు. దీంట్లో దాంట్లో నాలెడ్జ్ ఏముందండి? అది నాలెడ్జా? అది నాలెడ్జ్ అంటే ఆ నాలెడ్జ్ అనే మాటకే గాలి తీసేసినట్టు అయిపోయింది. అది మానవుని మస్తిష్కము కల్పించిన ఒక భావజాలము తప్ప ఎవడి మస్తిష్కం? వీడి మస్తిష్కం కాదు. వీడి మస్తిష్కానికి అన్ని తెలివితేటలు ఎక్కడున్నాయి? ఏదో వీడికంటే ఉన్నతమైన మస్తిష్కం ఒకటి, వీడికంటే ముందు వచ్చిన మస్తిష్కము ఒకటి అలా కల్పించి దాన్ని ఒక భాషలో రాసి పెడితే అది వీడు అందుకుని చిలకలాగా పలుకుతూ ఉంటాడు. ఆ చిలక పలుకుల వలన దానికి జ్ఞానం అనే పేరు కాదు. జీవితమును శోధించి తెలుసుకున్నది ఏదైతే ఉంటుందో దానిని జ్ఞానము అని అంటారు. ఆ విధంగా మీరు శోధన చేయాల్సి ఉంటుంది. శ్రవణము అంటే శోధనయే. ఇప్పుడు మన జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు మనకు సంగతి అర్థమవుతుంది. మన జీవితం అంతా కూడా ఏదో కావాలని తపిస్తూ బతికినాము, ఇంకా అలాగే బ్రతుకుతూ ఉన్నాము. ఏదో కావాలనే తపన, ఆయాసం, సంహృతాయాస, ఆయాసపడిపోతూ. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వస్తాడు, పరుగులు పరుగుల మీద వస్తాడు, రొప్పుకుంటూ వస్తాడు. అప్పుడు పెద్దవాళ్ళు ఏమంటారు, ఏమిట్రా అంత పరుగుతున్నాం, అట్లా రొప్పుతున్నావు ఏమిటి, కొంచెం శాంతముగా ఉండుము అని సలహా చెప్తారు. అవునా? మనము అటువంటి వాళ్ళము. మనం జీవితంలో రొప్పుతో పరుగులు తీస్తూ ఏదో పొందాలి, ఏదో అవ్వాలి అని. ఇప్పుడు ఈ పరుగు రెండు రకములు. ఒకటి ఏదో పొందాలి అని పరుగు, ఏదో పొందాలి. మామూలుగా ఏదో కమర్షియల్ ఒకటి ఉండేది, నేను చూసా కమర్షియల్ చాలా. ఈ కమర్షియల్ వాళ్ళు తీసేవాళ్ళు చాలా, దానికి డైరెక్టర్స్ ఉంటారు, రైటర్స్ ఉంటారు, చాలా సంద వాళ్ళు చాలా ధనాన్ని తీసుకుంటారు. అదేం మాటలు కాదు, కమర్షియల్ని తయారు చేసి ఆ స్క్రిప్ట్ తయారు చేసి అది ఉండడానికి 2 మినిట్సే ఉంటుంది. కానీ ఆ 2 మినిట్స్లో వాడు ఒక మెసేజ్ని చాలా బలంగా ఒక ఆడియన్స్కి అందజేయాల్సి ఉంటుంది. అటువంటి అంచేతనే కమర్షియల్స్ చేయటం చాలా కష్టం. నేను ఒకసారి ఒక కమర్షియల్స్ని డైరెక్ట్ చేసే డైరెక్టర్ని కలిశాను. అతనితో అనేక విషయాలు నేను మాట్లాడే అవకాశం నాకు లభించింది. అతన్ని అడిగాను, మీరు ఈ పెద్ద పెద్ద సినిమాలు డైరెక్ట్ చేసే వాళ్ళకి మీకు తేడా ఏమిటని. ఆ వాళ్ళు లోకల్లో ప్రచారంలో ఉంటారండి, మేము ప్రచారంలో ఉండము. ఎందుకంటే కమర్షియల్కి డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్ అలాంటివి ఏమి ఉండవు, సినిమాకి అవన్నీ ఉంటాయి. ఆ తేడా తప్పిస్తే హార్డ్ వర్క్, ఇంటెలిజెన్స్, థింకింగ్ అవన్నీ సమానమే. మరి పైసలు అంటే అది కూడా ఇంచుమించు సమానమే అని చెప్పాడు. అది బాగా సంపాదిస్తాడన్నమాట. ఆ కమర్షియల్ ఏమిటంటే మొత్తం ఊళ్ళో అందరూ పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఒకే దిశలో. ఒకడు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తూ, ఏమిటి ఎక్కడికి పరిగెడుతున్నారు మీరు అందరూ అని అడుగుతూ ఉంటాడు. వాడికి ఎవడూ సమాధానం చెప్పడు, అందరూ పరిగెడుతూ ఉంటారు. వాడు మొత్తం మీద బలంగా ఒకరిని ఆపేసి ఎక్కడికి పరిగెడుతున్నారని అడుగుతాడు. అడిగితే వాడు ఎల్జీ రెఫ్రిజిరేటర్స్ అమ్మకానికి పెట్టారు, అక్కడికి పరిగెడుతున్నామని చెప్పేసి వాడు పరిగెడతాడు. అప్పుడు వీడు కూడా పరిగెడతాం మొదలు. అది కమర్షియల్. మనం జీవితం అంతా కూడా అలాగే బతికినామా అని అనిపిస్తుంది. ఏదో పొందాలి అని, ఏదో పొందాలి. ఏది పొందుతారు? ఎల్జీ రెఫ్రిజిరేటర్ పొందే ఉన్నారు కదా, అంటే అది పొందేసిన తర్వాత దాని మీద ఉండే ఉత్సాహం నీరు గారిపోతుంది, ఉండదు. ఇంకా ఇంకేదో పొందాలి. ఆ ఇంకేదో పొందిన తర్వాత మరొకటి, అది పొందిన తర్వాత మరొకటి, అది పొందిన తర్వాత మరొకటి. అలాగా పరుగులు తీస్తూ ఏదో పొందాలి అని ఆయాసపడుతో రొప్పుతో మనిషి బతుకుతాడు. అది ఒక రకమైన పరుగు. రెండవ పరుగు ఏదో అవ్వాలి. ఏమవుతాడు?
ఒక అమ్మాయికి భర్తను కావాలి, తర్వాత ఒక పిల్లవాడికి తండ్రిని కావాలి, తర్వాత ఒక ప్రౌడ్ ఫాదర్ కావాలి, మామూలు తండ్రి కాదు ఒక ప్రౌడ్ ఫాదర్. ప్రౌడ్ ఫాదర్ అంటే ఎలా ఉంటాడు, కొడుకు ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ అయితే వాడు ప్రౌడ్ ఫాదర్, కొడుకు కరడు కట్టిన స్వార్థమే జీవితముగా జీవిస్తూ డబ్బులు పోగేసి బ్యాంకుల్లో దాచుకుంటూ ఉంటే వీడి తండ్రి ప్రౌడ్ అవుతాడు, అది ప్రౌడ్ ఫాదర్ అంటే. ఈ ప్రౌడ్ ఫాదర్ అంత కరప్ట్ థింగ్ అదే కానీ మరొకటి లేదు, ఏదో అవ్వాలి. ఆఫీస్లో ఏదో లో ఎల్డి క్లర్క్, కాస్త హెచ్డి క్లర్క్ అవ్వాలి, తర్వాత సూపరింటెండెంట్ అవ్వాలి, ఆ తర్వాత ఇంకేదో అవ్వాలి ఇంకేదో అవ్వాలి. ఈ పరుగు ఈ రొప్పు ఈ రొప్పుతో పరిగెత్తుట ఇది సన్యాసులకు కూడా తప్పదు, సన్యాసులకు కూడా ఉన్నది. స్వామిజీ మీరు వైస్ ప్రెసిడెంట్ కాకుండా ప్రెసిడెంట్ అవ్వాలి మీరు అని నాకు ఎవడో పెడతాడు, అప్పుడు నేను అటువైపు పరుగు మొదలు పెడతాను. పరుగు అంటే మీకు అర్థమైంది కదా, పరుగు అంటే ఫిజికల్ కాదు. వైస్ చైర్మన్ అయితే చైర్మన్ అవ్వాలి, వైస్ ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్ అవ్వాలి. సన్యాసం తీసుకున్నది దేనికి, ఈ ఇన్స్టిట్యూషన్స్కి హెడ్ అయ్యి వాటిని మెయింటైన్ చేస్తూ ఉండటానికి. ఈ ఇన్స్టిట్యూషన్స్ని మెయింటైన్ చేయడం అంటే అర్థమేంటి, డబ్బులు వసూలు చేయటం, భక్తుల దగ్గర డబ్బులు వసూలు చేయటం, ఆ డబ్బుల మీద కాపలా కాస్తూ ఉండటం, మరి వసూలు చేసాక కాపలా కాయొద్దా, కాపలా కాస్తూ ఉండటము, ఆ ప్యాట్రోనేజ్ డాలర్ డబ్బు పోగేసి పెట్టుకున్నప్పుడు అది డిస్ట్రిబ్యూట్ చేసేప్పుడు ఒక ప్యాట్రోనేజ్ ఉంటుంది, దానిని నిలబెట్టుకుంటూ తనకి నచ్చిన వాడికి ఆ ధనాన్ని ఇస్తూ తనకి నచ్చిన విధంగా ఆ ధనాన్ని ఖర్చు పెడుతూ ఆ సంస్థను ముందుకు నడిపిస్తూ ఆ సంస్థని పెద్దది చేస్తూ సంస్థతో పాటు తాను కూడా పెద్ద అవుతూ బ్రతకడము, ఈ విధంగా ఏదో అవ్వాలి అనేటువంటి ఒక తాపత్రయం, ఒక తాపము, ఒక తపన, తాపము కాదు తపన, ఏదో ఒక పొజిషన్ని అచీవ్ చేయాలి అనే తపన, అచీవ్ చేసిన పొజిషన్ని నిలబెట్టుకోవాలి అనే తపన. సో డబ్బు సంపాదించాలి అనే తపన, ఎందుకని మనకి బాధ్యతలు ఉన్నాయి కదా, బాధ్యతలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మరి భార్య పిల్లలు, డబ్బు సంపాదించాలి అనే తపన. ఈ విధంగా ఈ తపన, ఈ బరువులు, ఈ బాధ్యతలు ఇవి పెరిగి 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 చాలా జీవితంలో తొందరలోనే అంటే 40s 50s అవి మనలను, ఆ బరువులు మనలను కృంగదీస్తూ ఉంటాయి. అవునంటారా, జీవితాన్ని ఆ విధంగా కొంచెం ఒక్కసారి హైలైట్ చేయటం ఉంటుంది, అతిశయోక్తి అని నేను అన్నా, ఒక్కసారి హైలైటింగ్ ఉంటుంది దాంతో, అంటే పాయింట్ని కన్వే చేయటం కోసం ఒక్కసారి హైలైట్ చేస్తాము. కాబట్టి ఈ విధంగా మనము ఏదో అచీవ్ చేయాలనే పరుగులాటలో బ్రతుకుతూ ఉంటాము. అంచేతనే మిడిల్ ఏజ్ వచ్చేప్పటికే మనము మానసికముగా బరువుతో కృంగిపోతూ ఉంటాము, మానసికమైన బరువులు బాధ్యతలు మనల్ని కృంగదీస్తూ ఉంటాయి, శరీరము కూడా చాలా తొందరగానే శిథిలమైపోతూ ఉంటుంది. అంటే ఆర్గన్స్ అన్నీ కూడా ఈ స్ట్రెస్ యొక్క ఇది స్ట్రెస్సే కదా, మరి ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి, ఏదో పొందాలి ఏదో అవ్వాలి అనే ఒత్తిడిలో ఆర్గన్స్ అన్నీ కూడా మాల్ ఫంక్షన్ చేయటం ప్రారంభమవుతుంది. 50 ఏళ్ళు వచ్చేప్పటికే 70 ఏళ్ల ముసలివాడులాగా అయిపోతాడు. 50 ఏటే ఇప్పుడు 50 ఏట డయాబెటీస్ వచ్చిందంటే అది మరి ఈ స్ట్రెస్ వల్ల వచ్చిందే కదా, అలాగే ఇంకా ఏవో కూడా. దాంతో ఏమవుతుందంటే జీవనము యొక్క ఆనందము అంటే లైఫ్ అని మీ దేహంలో లైఫ్ ఉన్నది, లైఫ్ ఈజ్ బ్లిస్, మీరు ఎప్పుడైనా గమనించారా, లైఫ్ ఈజ్ బ్లిస్. యాక్టివ్గా జీవించి ఉండడమే ఆనందం. మీరు గాలి నిండా పీల్చుకున్నారనుకోండి, ప్రతి సెల్కి కూడా ఆక్సిజన్ వెళ్ళి ఒక జీవంతమైన శక్తి అనుభవానికి వస్తుంది. కాబట్టి గాలి పీల్చటమే ఒక ఆనందం. గాలిని విడిచిపెట్టినప్పుడు లోపల అక్యుములేట్ అయినటువంటి టాక్సిక్ గ్యాసెస్ అన్నీ బయటికి పోతూ ఉండగానే ఒక ఫ్రెష్నెస్ మీకు అనుభవానికి వస్తుంది, అది ఆనందము.
కాబట్టి మీకు జీవించి ఉండటంలో ఆనందము కోసమని ఏ పదవులను సంపాదించనక్కర్లేదు, ఏ వస్తువులను పొందనక్కర్లేదు. మీరు ఉన్నవారు ఉన్నట్టుగా జీవనము యొక్క ఆనందాన్ని మీరు ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది. కానీ మన ఈ గుడ్డి పరుగులో పడి రొప్పుకుంటూ ఆ జీవనము యొక్క ఆనందమును ఆస్వాదించే భాగ్యాన్ని కోల్పోయి మనిషి తపన పడుతూ ఉంటాడు. మనిషి బతుకు ఎలా ఉంటుందంటే పడవతో పోల్చినారు. పడవే కదా, మరి పడవ నీటిలో పయనిస్తూ ఉంటుంది. ఈ సంసారం అనే ప్రవాహంలో పడవలాగా బతుకుతూ ఉంటాం. పడవ దాని సామానుతోటి నిండి ఉంటుంది. పడవ హెవీ లేడన్, బరువైన సామగ్రితోటి నిండిన పడవ. ఆ పడవ ఎదురు గాలికి ఎదురు ప్రవాహానికి తోసుకుంటూ పోతూ ఉంటారు. మన బతుకులు అలా ఉంటాయి, అలా బతుకుతూ ఉంటారు. శాంతి అంటే మనకేం తెలుస్తుంది? అలా బతుకుతూ ఉంటారు. ఓసారి నేను కాలువ ఒడ్డున నిలబడి ఒక పడవను చూసినాను. అప్పట్లో పడవలు ఉండేవి, ఇప్పుడు లేవు. కానీ చిన్నప్పుడు నేను చెప్పాను అనుకుంటా మళ్ళీ చెప్తున్నాను, ఒక పడవను చూశాను. ఆ పడవలో సామగ్రి ఉంది, కానీ ఆ పడవ నీటి ప్రవాహానికి ఎదురు వెళ్ళట్లేదు, డౌన్ స్ట్రీమ్ పోతుంది. తర్వాత దానికి తెరచాప వేశాడు, చుక్క అని పెట్టి తెరచాప వేశాడు. ఆ గాలి ఆ పడవని స్మూత్గా సునాయాసంగా తోసుకుంటూ పోతుంది. ఆ పడవవాడు ఆ చుక్కాని అన్నాను ఇందాక, తప్పది ఆ కొయ్యకి తెరచాప, చుక్కానికి తెరచాప కాదు. ఆ పడవవాడు ఆ చుక్కాని దగ్గర కూర్చుని ఓ స్టూల్ వేసి కూర్చుని ఆ చుక్కాని అలాగా అలవోకగా పట్టుకుని ఆ పడవ డైరెక్షను మెయింటైన్ చేసుకుంటూ, అంటే పడవ మధ్యలో ఉండాలి కాలువకి, మెయింటైన్ చేసుకుంటూ అలా విశ్రాంతిగా హాయిగా కూర్చుని ఉన్నాడు. ఈ లోపల సూర్యుని యొక్క కిరణములు, సూర్యుడు సాయంకాల సమయం అవుతోంది. చాలా అందమైనటువంటి సూర్య బింబము దూరంలో కనపడుతుంది ఆ కాలువకి అవతల హొరైజన్లో. ఆ సూర్యకిరణములు నీటి పైపడి ఆ కిరణములు డ్యాన్స్ చేస్తున్నట్టుగా, వజ్రములు వైడూర్యములు అక్కడ ప్రకాశిస్తున్నాయా అన్నట్టుగా ఆ నీరు భాషిస్తుంది. సో ఆ పడవలో ఆ చుక్కాన్ని పట్టుకున్న ఆ నావికుడు శాంత సంహృతాయాస, ఏ రకమైన ఆయాసము లేకుండగా శాంతుడై అలా కూర్చుని ఉంటాడు. అది చూసినప్పుడు నాకు అనిపించింది, అహో జీవితము ఈ విధముగా ఉంటే ఎంత బాగుంటుందో కదా. అంటే ఏ జీవితంలో అయితే మీరు కొత్తగా పొందవలసినది ఏదీ లేదు, కొత్తగా అవ్వాల్సింది ఏమీ లేదు, కొత్తగా సాధించవలసినది ఏదీ లేదు. ఏం సాధిస్తారు ఈ మిథ్యా జగత్తులో? ఏది సాధించినా అది అనిత్యమో అశాశ్వతమే కదా. దీంట్లో సాధించాల్సింది ఏముంది? ఏదైనా అయ్యాలనుకోండి ఏమవుతారు? సర్వమును కాలము లింగివేస్తుంది. కాబట్టి అవ్వాల్సింది ఏమీ లేదు, పొందవలసినది ఏదీ లేదు, సాధించవలసినది ఏదీ లేదు. ఆ జీవన ప్రవాహము అలా స్మూత్గా శాంతముగా ముందుకు పోతూ ఉంటుంది ఉండడమే. దీంట్లో పరుగు తీయుట ఉండదు, ర్యాట్ రేస్ అంటారు అది ఉండదు, అంబిషన్ ఉండదు, కాంపిటీషన్ ఉండదు. సో శాంతమైన విధంగా ఉంటుంది. తర్వాత దీంట్లో ది ఎఫర్ట్ టు అచీవ్ ఉండదు, ద ఎఫర్ట్ టు అచీవ్ ఉండదు. దీన్ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుందండి. లేకపోతే మీరు ఆయన ఏదో చిత్రంగా చెప్పాడా ఇలా ఇలా కుదురుతుంది అని అనిపించే ప్రమాదం ఉన్నది. నేనేమని చెప్తున్నానంటే, మీరు ఒక కదలిక లేకుండగా ఒక ముద్దువలే శిలా ప్రతిమలే ఓ మూల పడి ఉంటారు, స్టాగ్నేట్ అయిపోతావు అని నేను చెప్పట్లేదు.
నేనేం చెప్తున్నా, నీ మీరు చక్కగా కష్టపడి పనిచేయడం ఉంటుంది, మీ వల్ల సమాజానికి సేవ అయిపోతూ ఉంటుంది, కానీ మీలో అంటే మీ దేహము మనస్సు కూడా నిరంతరము ఉత్సాహభరితములై వాటి కర్తవ్యములను అవి చేసుకుంటూ పోతూ ఉంటాయి, కానీ మీ తరఫు నుంచి చేరుకోవలసిన గమ్యం అంటూ ఏమీ లేదు, పొందవలసిన వస్తువు అంటూ ఏమీ లేదు, తాను అవ్వవలసిన స్థితి అంటూ ఏమీ లేదు. తాను దేనిని పొంది ఉన్నాడో అదే చాలును, కంటెంట్మెంట్, దానికే సంతోషం. ఏది అయి ఉన్నాడో అదే సంతోషం. ఇన్ స్పైట్ ఆఫ్ బీయింగ్ వెరీ యాక్టివ్, ఎటువంటి ఎఫర్ట్ తెలిసినా ఆ యాక్టివిటీని ఏమంటారో తెలిసిన ఎఫర్ట్లెస్ ఎఫర్ట్ ఇట్ ఈస్. ఇట్ ఈస్ నాట్ అన్ ఎఫర్ట్ టు అచీవ్ చేయటం కోసం చేసే ఎఫర్ట్ కాదు, ఎఫర్ట్లెస్ ఎఫర్ట్. అంతే తప్ప ఓ మూల పడి మొద్దులా పడి స్టాగ్నేట్ అయిపోతూ ఉంటాడని కాదు సుమండి. ఆ పడవ శాంతముగా వెళ్ళిపోతుందంటే అక్కడికి ఫిక్స్ అయిపోయి ఒడ్డునే పడిపోయిందని కాదు అర్థం, అది చక్కగా ప్రయాణం చేసుకుంటూనే పోతుంది, కానీ ఎఫర్ట్లెస్ మూమెంట్. ఆ విధముగా ఎవరైతే జీవించగలుగుతారో వాళ్ళే శాంత అనే పదమునకు అర్హులు. అంటే అర్థం ఏమిటి? ఆ గాలి చుక్కాని కాదు తెరచాప నిండా నిండి ఆ పడవని ముందుకు తీసుకుపోతూ ఉంటుంది. ఈ నావికుడు పడవని తోసిదేమీ ఉండదు. మన జీవితం కూడా ఆ మహాశక్తి, కంటికి కానరాని ఆ మహాశక్తి, దానికే దేవుడని పేరు ఆ మహాశక్తికి. ఆ మహాశక్తి ఎక్కడ ఉంటుంది? అంతటా ఉంటుంది, ఎక్కడో చోట కూర్చొని ఉండదండి. ఒక సింహాసనం ఒకటి పెట్టుకుని ఆ బంగారంతో సింహాసనం ఒకటి తయారు చేయించుకుని దాని మీద కూర్చుని ఉంటుందా ఓ మహాశక్తి? అలా ఉంటుందా? ఇప్పుడు సపోజ్ నేను బంగారంతో సింహాసనం చేసుకుని దాని మీద కూర్చున్నానంటే అది అది ఫ్రీడమా బంధమా? బంధం కదది. కాబట్టి ఆ మహాశక్తి ఓ సింహాసనం ఒకటి చేసుకుని పెద్ద కుర్చీ లాంటిది ఒకటి తయారు చేయించుకుని అక్కడెక్కడో కూర్చుని ఉంటుంది, అక్కడ పైన ఆకాశంలో అని కాదు, అది అంతటా వ్యాపించి ఉంటుంది. విష్ణు అంటే అర్థం అది. ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉంటుంది? ఒకటి కుర్చీ వేసి కూర్చుని ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? సర్వత్రా వ్యాపించి ఉంటుంది. ఆ మహాశక్తి ఎలా అయితే గాలి, అంతటా వ్యాపించిన గాలి తెరచాప నిండా నిండి పడవని ముందుకు తోసుకుపోతూ ఉంటుందో మన ప్రయత్నం ఏం లేకుండానే, అలాగే ఆ మహాశక్తి ఆ జీవితాన్ని ముందుకు తీసుకుపోతూ ఉంటుంది. కాల ప్రవాహము, ప్రకృతి ప్రవాహము తెల్లవారుతుంది, చేయాల్సిన పనులన్నీ ఉత్సాహంగా చేస్తూ ఉంటారు, ఈ లోపల సాయంకాలం అవుతుంది, ఆహారం తీసుకుంటారు, నిద్రిస్తారు, మళ్ళీ తెల్లవారుతుంది, కర్తవ్యములన్నిటినీ సమధికమైన ఉత్సాహంతో చేస్తూ ఉంటారు, ఆ జీవితము చాలా శాంతముగా ముందుకు సాగిపోతూ ఉంటుంది. అటువంటి జీవితాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను తప్ప ఏ పని పాట లేకుండా ఓ మూల కూర్చుని వేదాంతులు అనే పేరుతోటి సోమరులుగా తయారై సమాజం మీద బరువైనటువంటి విధంగా బతికి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ శాంత అంటే శంకరులు మరి సంహృతాయాసహ అన్నారుగా, అందుకోసం నేను ఆయాసము అంటే రొప్పుట లేదు, అది ఉపసంహారం అయిపోయినది. ఎందుకంటే మన జీవితంలో మనం చూసినట్లయితే మన జీవితము తెరచాప నిండా గాలి నుండి ముందుకు శాంతముగా సంతోషంగా ఉత్సాహంగా పోయేటువంటి పడవ వలె ఉన్నదా, లేకపోతే ఎదురుగాలికి వెళ్తూ తెరచాప లేకుండా ఎదురుగాలికి ఎదురు ప్రవాహానికి వెళ్తూ స్ట్రగుల్ అవుతూ తోసుకుంటూ కింద మీద పడుతూ వెళ్తున్న పడవలా ఉన్నదా? మరి ఆ తేడా చూసుకోద్దు. ఎందుకంటే మనం జీవితంలో స్ట్రగుల్, ఘర్షణ అనేది ఉన్నట్లయితే ఆ ఘర్షణ మన జీవితాన్ని నాశనం చేసి పెడుతుంది. ఘర్షణ అనేది ఎప్పుడు వస్తుందో తెలుసిన, నా వద్ద ఇది ఉన్నది కానీ అది లేదు, అది కూడా నాకు ఉండాలి అంటే ఘర్షణ ఆరంభమైనది, స్ట్రగుల్. ఆ స్ట్రగుల్ అండ్ ఎఫర్ట్ కలిసి ఉంటాయి. అటువంటి ఎఫర్ట్, ఆ స్ట్రగుల్ మనిషిని నాశనం చేసి పెడుతుంది.
నేను ఇవి అయి ఉన్నాను, అది కావాలి, ఈ పొజిషన్ ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి అని వీడు ఎప్పుడైతే జీవితాన్ని జీవిస్తూ ఉంటాడో ఆ విధంగా ఆ స్ట్రగుల్ వాడి జీవితాన్ని వినాశం చేస్తుంది. మన జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే జీవితం అంతా కూడా ఒక ఘర్షణ తరువాత మరి ఒక ఘర్షణ, ఇంకొక ఘర్షణ, ఇంకొక ఘర్షణ, ఆ విధంగా ఘర్షణల ప్రవాహంతో బరువైన పడవను ఎదురుగాలికి తోసుకుంటూ 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 వచ్చినట్లుగా ఆ విధంగా తోసుకుంటూ ఇప్పటిదాకా వచ్చామా అని అనిపిస్తుంది. ఎన్ని ఘర్షణలో తనతో తనకు ఘర్షణ, తనతో తనకు ఘర్షణ ఇప్పుడు ఎలా ఉంటుంది, నేను కలెక్టర్ అవ్వాలి కానీ క్లర్క్ని అయ్యాను, ఘర్షణ. డబ్బున్నవాడి అమ్మాయిని పెళ్ళాడాలి కానీ బేద ఇంటి వాడి అమ్మాయిని పెళ్ళాడాను, ఘర్షణ. కొడుకు ఇంజనీర్ అవ్వాలి కానీ వాడేమో క్లర్క్ అయ్యాడు, ఘర్షణ. ఈ విధముగా అనేకములైన ఘర్షణలు, అనేకములైన నిరాశలు, నిస్పృహలు, ఫెయిల్యూర్స్, వీటన్నిటినీ తోసుకుంటూ తోసుకుంటూ ఇక్కడికి వచ్చాం. తనకి తాను తనకి తనతో ఘర్షణ, భార్యతో భర్తతో ఘర్షణ, కొడుకులతో కూతుళ్లతో ఘర్షణ, పక్కనున్న వాళ్ళతో ఘర్షణ, సమాజంతో ఘర్షణ, తన మతం ఇతర మతముల వారితో ఘర్షణ, ఈ విధముగా మనిషి ఎండ్లెస్ హద్దు ఆపు లేనటువంటి ఘర్షణలతో మనిషి బతుకుతూ ఉంటాడు. ఈ ఘర్షణలు ఏం చేస్తాయంటే మనిషి యొక్క ఆంతరమైన శక్తిని పూర్తిగా నీరుగార్చి వేస్తాయి. ఆనందం అనేది మనకి అనుభవానికి రాకుండా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆనందంగా ఉన్న మనిషిని చాలా కష్టం దొరకడం, ఆనందంగా ఉన్న మనిషి మీకు దొరకడం చాలా కష్టం. చిన్నపిల్లలు ఆనందంగా ఉంటారు, వయసు వచ్చిన వాళ్ళలో మీకు ఆనందంగా ఉన్నవాడు మీకు కనపడ్డు, ఒకవేళ కనపడితే మీరు ఒక సంగతి గమనించవచ్చు. ఆనందంగా ఉన్న మనిషి జీవితంలో సమధికమైన ఉత్సాహము, కార్యదక్షత అవన్నీ ఉంటాయి తప్ప ఏదో పొందాలనే ఘర్షణతో కూడిన ఆయాసము ఉండదు. మీరు గమనించారు లేదో, అటువంటి ఆయాసము ఘర్షణ అది ఉండదు. యాక్టివ్గా ఉంటారు. ఆ పరుగును లేవు అని నేను అన్నప్పుడు నా అభిప్రాయము వాడు ఒక చలివిడి ముద్దలాగా ఓ మూల పడు ఉంటాడని కాదు. ఓ డిప్రెషన్ పేషెంట్ని నేను వర్ణించట్లేదు. మీరు దయచేసి డిప్రెషన్ పేషెంట్ వేదాంతి అన్నట్టు అనే ధోరణికి రావద్దు. ఐఎమ్ నాట్ టాకింగ్ ఆఫ్ దాట్. మోస్ట్ యాక్టివ్ పర్సన్, పడవ చక్కగా వెళ్ళిపోతున్నట్టుగా అలా యాక్టివ్. కాబట్టి యథార్థమైన శాంతి అజ్ఞానికి మాత్రమే అనుభవానికి వస్తూ ఉంటుంది. అసలు మన జీవితంలో మనం ఇంతటి ఘర్షణకు ఎందుకు గురి అవుతున్నాము? ఈ ఘర్షణ నుండి బయటపడాలి, ఆ శాంతి మనకు అనుభవానికి రావాలి అంటే ఈ ఘర్షణ అసలు ఎలా పుట్టింది అనే మూలాన్ని మనం తడిగి చూడాల్సి ఉంటుంది. మీరు చూసుకోండి, నేను ఒక విధంగా వ్యాఖ్యానం చేస్తున్నాను. మనం జీవితంలో చిన్నప్పటి నుంచి మధ్య వయస్సు పెద్ద వయస్సులో కూడా ఒక అల్పత్వ భావనతో సతమతమవుతూ ఉంటాము. అంటే ఏమిటి, నా దగ్గర ఉండాల్సినంత సంపద లేదు, నేను అల్పుడను, ఉండవలసినంత పాండిత్యము లేదు, అల్పుడను, ఉండాల్సినంత పుణ్యం మూటకట్టలేదు, ఇంకా పుణ్యం మూటకట్టాలి, అల్పుడను, ఉండవలసిన పొజిషన్ నాకు రాలేదు, అల్పుడను, సమాజంలో పొందవలసిన కీర్తి ప్రతిష్టలు నాకు రాలేదు, అల్పుడను అని ప్రతి అంశంలో, నా భార్య నా చెప్పిన మాట వినదు, అల్పుడను, అది అల్పత్వమేగా, నా కొడుకు నా చెప్పిన మాట వినడు, అల్పత్వమేగా, ఈ విధంగా
ప్రతి అంశంలోనూ మనలో మనకి ఒక అల్పత్వము, ఇన్ఫీరియారిటీ అనుభవానికి వస్తూ ఉంటుంది. దాని కారణంగా ఏదో అయితే ఈ అల్పత్వము తొలగుతుందేమో అనే భ్రమలో మనము ఘర్షణ పడుతూ ఉంటాము, పరుగులు తీస్తూ రొప్పుతూ ఉంటాము. ఈ అల్పత్వ భావన కారణంగా మన హృదయంలో పరస్పర విరుద్ధములైన కామనలు, కోరికలు పుడుతూ ఉంటాయి. వాటితో సతమతమవుతో ఘర్షణతో మనం జీవిస్తూ ఉంటాము. సో ఈ విధంగా నేను ఉన్నది, నా దగ్గర ఉన్నది ఇది, కానీ ఉండాల్సినది అది అని కోరికలు, నేను అయింది ఇది కానీ అవ్వాల్సింది అది అని కోరికలు, ఈ కోరికల వలన ఘర్షణ, ఆ విధంగా జీవిస్తూ మనం బతుకుతున్నాము. కాబట్టి ఈ మొత్తం ప్రాసెస్ ఆఫ్ స్ట్రగుల్, ఈ ఘర్షణ యొక్క మొత్తం ప్రాసెస్ని మీరు అర్థం చేసుకోవాలి. టోటల్ ప్రాసెస్ ఆఫ్ స్ట్రగుల్ ఘర్షణ, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. భేదవాడు ఎవడు, తాను అల్పుడను, తన దగ్గర ఉన్నది తక్కువ అని భావించిన వాడే భేదవాడు. కోవా దరిద్ర యస్య తృష్ణ విశాల, దరిద్రుడు ఎవడో తెలుసున్నాను, ఎవని ఆశ దొడ్డదియో వాడే దరిద్రుడు. డబ్బు తక్కువ ఉన్నవాడు దరిద్రుడు కాదు. అంచేతనే ద రిచ్ పీపుల్ వాళ్ళు పరమ దరిద్రాతి దరిద్రులు, వాళ్ళు పరమ దరిద్రులు. వాళ్ళు రిచ్ పీపుల్ కాదు, ఊరికే చూడడానికి రిచ్ పీపుల్లా ఉంటారు కానీ వాళ్ళు దరిద్రులు. రిచ్ మ్యాన్ ఎవడో తెలుసిన, ఒక బ్రెడ్ ముక్కని ఉంటే ఓ సగం తను తిని ఇంకో సగం కుక్కకు పెట్టేవాడు, వాడు రిచ్ మ్యాన్. ఈ ధనవంతులు వాళ్ళు దరిద్రులు వాళ్ళు, ఎందుకంటే యస్య తృష్ణ విశాల. కాబట్టి మనము తర్వాత మనము ప్రకృతి ప్రారంభమును అనండి, లేకపోతే ప్రకృతి అనండి, కాలము అనండి, దైవము అనండి, అన్నీ ఒకటే. అది మనకి ఇచ్చిన స్థితిగతులను మనం యాక్సెప్ట్ చెయ్యలేకపోవడము, అది మన దుఃఖభాజనమైన జీవనమునకు మూలము. మనము దేవుడు దేవుడని అంటామే తప్ప ఆ దైవత్వాన్ని మనం ఎరగం. యథార్థమైన భక్తి ఏమిటంటే ఆ హయ్యర్ పవర్, ఆ మహాశక్తి, దానికే దేవుడని పేరు. ఆ మహాశక్తి ఏ ఏ పరిస్థితులను మీకు అందజేసినదో, ఎటువంటి కుటుంబమును మీకు ఇచ్చినదో అది మీకు అనువైన కుటుంబము, ఎటువంటి పరిస్థితులలో మిమ్మలను ఆ మహాశక్తి పుట్టించినదో, పెరిగేట్లా చేసినదో, అవే నాకు అనువైనవి అని మనం అనుకోము. అలా మనం అనుకోము. మనం ఏమనుకుంటామంటే దేవుడు నన్ను రాంగ్ ఫ్యామిలీలో పుట్టించాడు, రాంగ్ దేశంలో పుట్టించాడు, రాంగ్ స్థితిగతులలో పుట్టించాడు అని మనం అనుకుంటాం. అంతేగాని మనము పుట్టిన కుటుంబము, మనకి ఉన్న సంపద కానీ తక్కువ కానీ ఎక్కువ కానీ, మన వారనబడే వాళ్ళు కానీ, ఇవి దీస్ ఆర్ ది మోస్ట్ అప్రోప్రియేట్ ఫర్ మీ. వై? బికాజ్ ఈశ్వరుడు వీటిని నాకు ఇచ్చినాడు, ఈశ్వరుడు ఇచ్చినదే నాకు అనువైనది, నేను కోరుకున్నది అనువైనది కాదు అనే జ్ఞానం మనకు ఉండదు. ఆ జ్ఞానం ఉన్నట్లయితే దానికి భక్తి అని పేరు. ఇప్పుడు ఈశ్వరుడు కుంటివాడిగా సృష్టించాడు అనుకోండి, ఆ కుంటితనము, దేవుడు పెట్టిన కుంటితనము, అది నాకు అనువైనది, అది నాకు శాపము కాదు, అది వరము, ఎందుకని దేవుడిచ్చింది కనుక అని అనుకున్నవాడు వాడు కృతార్థుడైపోతాడు, వాడి జీవితంలో కాన్ఫ్లిక్ట్ ఉండదు. సోమర్సెట్ మామ్ హ్యూమన్ బాండేజ్ అని ఒక నావెల్లో ఒకటి రాశాడు. దాంట్లో ఈ రకమైన హీరో ఒకటి ఉంటాడు, ఫిలిప్ అని, వాడు ఒక రకమైన కుంటితనం, క్లబ్ ఫుట్ అంటారు, దాంతో బతుకుతూ ఉంటాడు. వాడు ఇన్ఫీరియర్ ఫీలింగ్తో బతుకుతూ ఉంటాడు, ఇన్ఫీరియారిటీతో బతుకుతూ ఉంటాడు. వాడు రోజు కాలేజీలో మంచి బుద్ధిమంతుడు, బాగా చదువుతూ ఉంటాడు కానీ ఇన్ఫీరియర్. ఓ రోజు కాలేజీలో ఏదో యానివర్సరీ ఫంక్షన్లో స్టేజ్ మీద వీడేదో ఒక పాత్రను పోషించాల్సి ఉంటుంది ఒక నాటకంలో.
వీడికి ఇన్ఫీరియర్, నా క్లబ్ ఫుట్, నా కుంటి కాళ్ళని అందరూ చూసి తనను నిరసిస్తారనే భయంతో, అల్పత్వ భావనతో బతుకుతూ ఉంటాడు, ఘర్షణతో బతుకుతూ ఉంటాడు. కానీ సడన్గా ఆ రోజు ఆ స్టేజ్ మీద ఆ పాత్రను వేయక తప్పని పరిస్థితి వస్తుంది. ఆ స్టేజ్ మీద యాక్ట్ చేస్తూ ఉంటే తన కుంటిదనము తనకు సహజము అనే సత్యాన్ని గుర్తిస్తాడు. ఆ క్షణంలోనే ఒక మహాభారము నుండి విముక్తిని పొందుతాడు. ఒక పెద్ద బరువు అలా చేతులు తీసేసినట్టు అయిపోతుంది. ఇంకప్పటి నుంచి కూడా తన కుంటిదనాన్ని, తన క్లబ్ ఫుట్ని ఒక అలంకారముగా భావించాడు తప్ప ఒక నోటుగా, నొసుగుగా భావించలేదు. మనము దేవుణ్ణి ఆరాధిస్తాము, రిచువల్ ఏదో విగ్రహం ఒకటి పెట్టి ఏదో కొన్ని మంత్రాలు, ప్రాక్టీస్డ్ రిలీజియన్ అని అభ్యాసం చేసిన రిలీజియన్ తప్ప స్వతసిద్ధంగా ప్రేమతోటి పిల్లుబికిన భక్తి కాదు. ప్రాక్టీస్డ్ రిలీజియన్, ప్రాక్టీస్డ్ రిచువల్ తప్ప పిల్లుబికిన భక్తి కాదు. మనలో భక్తిని డిస్కవర్ చేయటం ఇంకా తర్వాయే అనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా అది భక్తి అనిపించకూడదు. భక్తి ఏమిటవుతుంది, మన జీవితంలో ఒక మహాశక్తి నడిపిస్తోంది అని గుర్తించి ఆ మహాశక్తి యొక్క అదుపాజ్ఞలకు తల వంచి ప్రేమతో ఆ జీవితము తీసుకువెళ్ళేటువంటి దిశలో ఘర్షణ లేకుండా, ఫైట్ లేకుండా, యాక్సెప్టెన్స్తో, సంతోషంతో, ఉత్సాహంతో ముందుకు సాగుట, దాన్ని భక్తి అంటారు. దట్ యాక్సెప్టెన్స్, అబ్సెన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ స్ట్రగల్, దానికి భక్తి అని పేరు. అదియే శాంతి. ఎప్పుడైతే మీలో ఆ కంటెంట్మెంట్, డిజైర్లెస్నెస్, కామనలు లేకుండుట, ఆ విధమైన చేతన మీకు అనుభవానికి వస్తుందో, అటువంటి చేతనలో ఘర్షణ పూర్తిగా దూరం అయిపోతుంది, స్ట్రగుల్ అనేది ఉండనే ఉండదు. అప్పుడు మీరు అభ్యాసం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, అభ్యాసం కాదు పరిశీలన, శోధన చేసినట్లయితే మీరు ఒక స్థితిని చేరుకుంటారు. ఆ స్థితి ఏమిటంటే మీరు జీవితంలో ఏదో పొందాలి, ఏదో అవ్వాలి అనేటువంటి రొప్పులాట, పరుగు, స్ట్రగుల్, ఘర్షణ అనేది మీ జీవితం నుంచి పూర్తిగా తొలగిపోతుంది. అంటే మీరు డిప్రెషన్ పేషెంట్లో ఉంటారని కాదు చూడండి, చాలా యాక్టివ్గా ఉంటారు, కానీ ద స్ట్రగుల్ టు అచీవ్ ఉండదు. చాలా శాంతముగా జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. ఆ జీవితంలో ఏముంటుందో, స్ట్రగుల్ ఉండదు, ఘర్షణ ఉండదు. మరి ఏముంటుందో తెలుసిన మీకు రహస్యం చెప్తా, ఆ జీవితంలో ఏముంటుందో తెలుసిన సాక్షిత్వం ఉంటుంది, పరిశీలనా ధోరణి ఉంటుంది. తన జీవితమును తానే, ఓహో ఈ జీవితం ఇలా నడుస్తుంది, చాలా చిత్రంగా ఉంది, బాగుంది, ఇది అనుకోని విధంగా నడుస్తుంది, అనుకోని దిశలో మలుపు తిరిగింది అని, దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఎస్టానిషింగ్ వాచ్ఫుల్నెస్, మనకి మనకే ఆశ్చర్యం కలిగించేటువంటి ఆ సాక్షిత్వ భావన నిర్మాణం అవుతుంది జీవితం గురించి. ఆ జీవితం అలాగా మన కనుసన్నలలో మనం అలా చూస్తూ ఉండగా అది ఆ ప్రకృతి శక్తి యొక్క ప్రభావంతో ఆ జీవన యాత్ర సాగిపోతూ ఉంటుంది. అటువంటి శాంతావస్థకు ఆత్మనిష్ట అని పేరు, శాంత. ఈ రకమైన సాక్షిత్వ భావనలో నేను అల్పుడననే దుఃఖము, ఘర్షణ ఉండవు, నేను అధికుడననే అహంకారము, గర్వము ఉండవు, అల్పత్వము ఉండదు, అధికత్వము ఉండదు. కాబట్టి ఈ జీవిత సత్యాన్ని మనము పరిశీలించి, శోధించి, ఆవిష్కరించుకొనుట, దానికి జ్ఞానము అని పేరు. దాన్ని జ్ఞానము అంటారు. జ్ఞానము అంటే ఏవో సమాచారాన్ని సేకరించటం,
శ్లోకాలు కంఠస్థం పెట్టడం, లేకపోతే పాండిత్య ప్రతిభ పాండిత్య పటిమతో ఆ శాస్త్ర వచనములను చిలకవలే బాగా ట్రైనింగ్ అయిన చిలకవలే పలుకుతూ ఉండడము, అది జ్ఞానము కాదండి, అది జ్ఞానము కాదు. జీవితమును అర్థం చేసుకుని శోధించి పరిశోధించి ఆవిష్కరించుకొనుట, ఆ సత్యమును దర్శించగలుగుట, దానికి జ్ఞానము అని పేరు. అదొక ఆవిష్కారము. ఆవిష్కారము మీకు జీవితంలో ఊహించని పూర్ణత్వమును మహత్వమును మీకు అనుభవానికి తీసుకువస్తుంది. అది యథార్థమైన సంపద. శాంత అంటే సంహృతాయాస యతి. మీరు శంకరు ఆ వచనం చూడండి, యతి యతనశీల అని అర్థం. యతి అంటే యతనశీల. ఆ ఇకారంలో శీలార్థం తాత్సల్యంలో ఈ వస్తుంది. యత్ అంటే యతనము అంటే హార్డ్ వర్కింగ్, వెరీ ఫుల్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎఫర్ట్. బట్ సంహృతాయాస. నేను ఏమంటూ ఉంటానంటే గీతా భాష్యం చాలా కఠినమైనది అని అంటూ ఉంటాను. మామూలుగా శాంత అనగానే సంహృతాయాసో యతి అని దాన్ని అలాగే తేలికగా పక్కన పెట్టేశారనుకోండి, రుమువులు పెట్టి వ్యాఖ్యానాలు అవి చేస్తూ ఉంటారు. సంహృతాయాస సంహృతాయాసుడు యతి యతి అయిపోయింది తెలుగు. అది సంస్కృతం, ఇది తెలుగు. సంస్కృతం కాదు తెలుగు కాదు, ఏ అర్థమైన మాట ఏమీ లేదు దాంట్లో. ఇట్ ఈజ్ యాజ్ వెల్ లాటిన్ అండ్ గ్రీక్. అలా కాదు, అది పరస్పర విరుద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది. యతి అంటే యతనశీల, సంహృతాయాస. మన లక్షణం ఎలా ఉంటుందంటే వీడు ఒప్పితే కానీ యాక్టివ్ కాదనే భ్రమలో ఉంటాం మనం. యథా ఒకడు కూర్చుని మెడిటేషన్ చేస్తున్నాడు, ఇంకొకడు తాను ఎక్కడో పోగొట్టుకున్న డైమండ్ రింగ్ కోసం అటు ఇటు ఉతికేస్తున్నాడు కాలు కాలిన పిల్లివలే. దీంట్లో యతి ఎవరు? ఆ మెడిటేషన్ చేస్తున్నవాడే యతి. గొప్ప శక్తివంతుడు ఎవరు? ఆ మెడిటేషన్ చేస్తున్నవాడే. కాలు కాలిన పిల్లివలే సంసారంలో పరిభ్రమించేవాడు వాడు యతి ఎలా అవుతాడు? వాడు ఎఫర్ట్తో ఉన్న పురుషుడు ఎలా అవుతాడు? మీ ఎఫర్ట్కి ఎప్పుడైతే స్ట్రగుల్ జతగూడినదో అది జీవితాన్ని నశింపజేసే ఎఫర్ట్ అవుతుంది తప్ప ఉద్ధరించే ఎఫర్ట్ అవ్వదు. కాబట్టి సంహృతాయాస యతి అనే రెండు పదములు ఇవి పరస్పర విరుద్ధములు కావు. నేను మెడిటేషన్లో కూడా చెప్తూ ఉంటాను, బీ అలర్ట్, బీ అజైల్ అండ్ అలర్ట్, అట్ ది సేమ్ టైం రిలాక్స్డ్ అని అంటాను అని చెప్తాను. అలర్ట్నెస్ అండ్ రిలాక్సేషన్ అవి పరస్పర విరుద్ధములు కావు, పరస్పర పోషకములు, దే కాంప్లిమెంటరీ. మీరు అలర్ట్గా ఉంటూ రిలాక్స్ అవ్వచ్చు. చాలామంది యోగా చేయమంటే బిగుసుకుపోయి యోగా చేస్తారు, బిగుసుకుపోయి లగ్రింగ్గా యోగా చేస్తారు. అది యోగా కాదు, దాంట్లో రిలాక్సేషన్ లేదు. అలా గ్రిమ్గా చేయకూడదు, అలాగే చేయకూడదు. యోగా శాంతముగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి సంహృతాయాసో యతి చాలా మధురమైన వ్యాఖ్యానము శాంత ఉపరత అనేదానికి. కాబట్టి అటువంటి యతి అటువంటి వ్యక్తి జ్ఞాననిష్ఠుడు కాగలుగుతాడు. జ్ఞాననిష్ట అటువంటి వాడు అంటే అహంకారం బలం దర్పం ఇత్యాది వివరములన్నీ మనం చూసాం. అటువంటి వాడు ఏమవుతాడు? కల్పతే సమర్థో భవతి, సమర్థుడగును. దేనికి సమర్థుడవుతాడండి? బ్రహ్మభూయాయ. భూయా అనేది భవన అని భాష్యకారులు అంటున్నారు. అందాము, బ్రహ్మభూయాయ బ్రహ్మభవనాయ కల్పతే సమర్థో భవతి. వాడు బ్రహ్మయై ఉండుటకు, బ్రహ్మభూయ భూ అంటే ఉండుట, ఎలా ఉండటము? బ్రహ్మయై ఉండుట. ఇప్పుడు ఈ బ్రహ్మయై ఉండుట అనేది
కొంతమంది అదేదో తప్పు మాట అనుకుంటారు. ద్వైతులు బ్రహ్మయే ఉండుట అంటే తప్పు మాట అనుకుంటారు. ఇప్పుడు విష్ణువై ఉండాలా, విష్ణువుని పూజించాలా? విష్ణువుని పూజించాలి. విష్ణువై ఉండడం అనే మాట తప్పు, దాన్ని బ్లాస్ఫెమీ అని కూడా అనుకుంటారు. అది దైవాపరాధం అనుకుంటారు. అది విష్ణువై ఉండుట దైవాపరాధం అనుకుంటారు. ఒక ఆయన అన్నాడు, ఈ అద్వైతం అంత దైవాపరాధం నాకు జీవితంలో ఎప్పుడూ కలుపకుండుగాక అని ప్రార్థన చేశాడు. నిజంగా అలాంటి శ్లోకం ఏదో ఉంది. కాబట్టి అది మతపరమైన మౌఢ్యం అలా అలా ఉంటుంది. అది అక్కడ బ్రహ్మభవనం అనే మాట అది వాళ్లకు పొసగదు. బ్రహ్మయ్య ఉండుట అనే మాట పొసగదు. ఇక్కడ దీంట్లో నేను ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు కొంచెం ఓపిక అంటే ఓపెన్ మైండ్ తోటి కొంత పరిశీలించే ధోరణితోటి వినవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నా. మీరు ఆలోచించండి, మీరు దేవుడు అని అంటూ ఉంటారు. మనం అందరం అంటూ ఉంటాంగా, దేవుణ్ణి మీరు పూజిస్తారు, దేవుణ్ణి ఆరాధిస్తారు. మీ చేత ఆరాధింపబడే దేవుడు ఆ విగ్రహంలో ఉన్నాడు అనే ఒక కండిషనింగ్ మీరు పెట్టుకుని మీరు ఆలోచిస్తే నేను చెప్పే మాట మీకు రాదు, నేను చెప్పే మాట మీకు అది అందదు. మీరు అలాంటి కండిషన్లో ఉండకూడదు. ఇప్పుడు మీరు నేను మాట్లాడుగుతా చెప్పండి, విగ్రహంలో దేవుడు ఉన్నాడు, విగ్రహంలో ఉన్న దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? కంగారుపడి సమాధానం చెప్పద్దు, ఆ ప్రశ్నని పరిశీలించండి. విగ్రహంలోకి దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే రకరకాలుగా చెప్తారు. ఏమిటి, వాళ్ళు ఎవరో ప్రతిష్ఠించారు అని విన్నారా మీరు? ప్రతిష్ఠించడం అంటే అక్కడ పెట్టడం, గట్టిగా పెట్టడం, కదలకుండా పెట్టడం. అంటే వాళ్ళు ఎవరో దేవుణ్ణి అక్కడ పెట్టారు అని అంటారు. కొంతమంది అంటారు ఎవరు పెట్టలేదు, దానంతటదే పెట్టేసి, అంటే దేవుడు తనంత తానే పెట్టుకున్నాడు అని ఇంకొకటి అంటారు. లోకంలో ఇంతే ఉంటుంది. విగ్రహంలోకి దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే దేవుడు తనంత తానే తనను తానే ఆ విగ్రహంలో పెట్టుకున్నాడు. దాన్ని స్వయంభూ అని అంటారు. భూ మళ్ళీ అదొకటి స్వయంభూ. లేదా ఎవరో విద్వాంసులో మహర్షులో ఋషులో ఎవరో గొప్పవాళ్ళు ఎవరో ఆ దేవుణ్ణి అక్కడ పెట్టారు. దేవాలయం కడుతున్నారంటే మరి పెట్టాలి కదా, దేవుణ్ణి పెట్టారు అని సమాజంలో మీకు ఆ ధోరణి ఆ విధంగా ఉంటుంది. బాగానే ఉంది, కానివ్వండి, అలా ఉండనివ్వండి. మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి, నేను మిమ్మల్ని అడుగుతాను. ఆ విగ్రహంలోకి దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసా? మీ హృదయం నుంచి వచ్చినాడు అని నేను అంటే మీరు అంగీకరిస్తారా? మీ హృదయం నుంచి దేవుడు అక్కడికి వచ్చినాడు. మీ హృదయంలో దేవుడు లేకపోతే అక్కడ ఉండడు. కానీ లోకంలో ఏమనుకుంటారంటే అక్కడి నుంచి దేవుడు లోపలికి వచ్చాడు అనుకుంటారు. లోకంలో అందరూ అలాగే అనుకుంటారు. ఇప్పుడు గులాబీ పువ్వులో సౌందర్యము కలదు, ఆ సౌందర్యము పువ్వు నుంచి బయలుదేరి కళ్ళ ద్వారా మీ లోపలికి వచ్చింది అని మీరు అనుకుంటున్నారా లేదా? మరి తప్పు కదా అది. గులాబీ పువ్వులో సౌందర్యం లేదు, మీలో సౌందర్యము. మీలోని సౌందర్యము మీ నుంచి ఇంద్రియముల ద్వారా బయటకు వచ్చి గులాబీ పువ్వులో ప్రవేశించి అది సుందరముగా అయ్యి అది సుందర ఆ సౌందర్యాన్ని మీరు ఆస్వాదిస్తున్నారు. చాలా చిత్రంగా లేదు? ఇప్పుడు బొటనవేలు నోట్లో పెట్టుకుంటాడు పిల్లాడు, నోట్లో పెట్టుకుని దాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. వాడికి ఆ బొటనవేలు నోట్లో పెట్టుకోవటంలో ఏదో ఒక మధురిమ అనుభవానికి వస్తుంది. ఆ మధురిమ వాడికి ఎక్కడి నుంచి వస్తుంది? బొటనవేలు నుంచి, తనని బొటనవేలు నుంచి వస్తుంది అన్నప్పుడు కూడా తన నుంచే వస్తుంది, బయట నుంచి రావట్లేదు. వాస్తవానికి వాడికి ఆ మధురిమ లాలాజలము నుండి వస్తుంది, తన నుండే వస్తుంది. అలాగే బయట నుండే సౌందర్యము అది బయట నుంచి నీటిలోకి రాదు, మీరు పెట్టిన సౌందర్యమే బయట ఉన్నట్లుగా కనపడుతుంది. అదేవిధంగా బయట మీకు దేవుడు అనుభవానికి మీరు దర్శించే దేవుడు, మీరు పెట్టిన దేవుణ్ణే మీరు దర్శిస్తారు. అంటే స్వామి వివేకానంద మాట చెప్పాడు,
దేవుడు బయట ఉన్నాడా లోపల ఉన్నాడా అంటే వాడు వెర్రివాడా, లోపల ఉన్న దేవుడే బయట ఉంటాడరా? లోపల లేకుండగా బయట ఉండడు. కాబట్టి ఇది పాయింట్ ఏమిటంటే, మీరు ఆరాధిస్తూ వస్తున్న దేవుడు మీ లోపల ఉన్నాడు. మీ లోపల ఉన్న దేవుణ్ణే మీరు బయట పెట్టి, బయట భావన చేసి మీరు ఆరాధిస్తూ ఉన్నారు. కాబట్టి మీ చేత బాహ్యమునందు ఆరాధింపబడే దేవుడు ఎక్కడి నుంచో రాలేదు అక్కడికి, మీ లోపల నుండే అక్కడికి వచ్చినాడు. ఇది ఫస్ట్ పాయింట్. ఈ పాయింట్ అర్థమైందండి? మీ లోపల దేవుడు ఉన్నాడు అని మీరు ఎప్పుడైతే దాన్ని అర్థం చేసుకున్నారో, ఆ మీ లోపల ఉన్న దేవుని యొక్క స్వరూపమేమి, ఎలా ఉన్నాడు? సో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ లోపల, ఫ్యాన్ లోపల ఎలక్ట్రిసిటీ ఉందంటే ఎలా ఉంది? ఒక శక్తి రూపంగా ఉంది అని మనం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా లోపల దేవుడు ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడు? ఏ రూపంగా ఉన్నాడు? హార్ట్ రూపంగా ఉన్నాడా? లివర్ రూపంగా ఉన్నాడా? ఎలా ఉన్నాడు? మాంసంలాగా ఉన్నాడా? రక్తంలాగా ఉన్నాడా? ఎముకలలాగా ఉన్నాడా? అలా లేడు. మరి ఇంకెలా ఉన్నాడు? ప్రాణములా ఉన్నాడా? ప్రాణశక్తిలా ఉన్నాడా? అంటే అవునన్నారు కొందరు, వీళ్ళు ప్రాణోపాసకులు, అవునన్నారు. కొంతవరకు బాగానే ఉంది, కనీసం లోపలైనా చూసుకుంటున్నాడు, అందుకు మెచ్చుకోతగ్గదే. ఇంకో కొంతమంది ఏమన్నారంటే, ప్రాణము స్వతంత్రము కాదయ్యా, ప్రాణము స్వతంత్రము కాదు, ప్రాణము ఆ ఎరుక యొక్క కనుసన్నలలో పనిచేసేది తప్ప అది స్వతంత్రము కాదు. ఆ ఎరుక చైతన్యం, ఎరుక ఆ రూపంగా ఉన్నాడు. ఆ ఎరుక అంటే ఏమిటది? ఆ ఎరుక చూడు, ఏమిటో తెలిస్తే అది ఎరుక కాకుండా పోతుంది. తెలియబడేది అయిపోతుంది తప్ప ఎరుక అవ్వదు. ఎరుంగబడేది అవుతుంది తప్ప ఎరుక అవ్వదు. ఏమిటో తెలిసిందనుకోండి, తెలియబడేది అయిపోతుంది. కాబట్టి దానికి ఇది ఫలానా అనే విశేషణం ఉండదు. దానికి ధర్మములు ఉండవు. ధర్మములు ఉన్నాయనుకోండి, అది తెలియబడేది అయిపోతుంది తప్ప తెలివి అవ్వదు, ఎరుక అవ్వదు. దానికి విశేషణములు ఉంటే అది ఎరుక అవ్వదు. దానికి వేదాంతులు చక్కని నిర్వచనం చెప్పారు, నిన్న కూడా అన్నాను నేను, అనిదం చైతన్యం. ఆ ఎరుక ఇది అనే లక్షణము లేనిది. ఆ ఇదంతా అంటే డిస్నెస్, అదర్నెస్, డిస్నెస్ లేనిది ఆ ఎరుక, అది దేవుడు అని చెప్పక తప్పదు. ఆ దేవుడే మీ లోపల నుండి బయటకు వచ్చినాడు అని చెప్పక తప్పదు. అయితే ఆ ఎరుక దేవుడు అని మీరు అన్నప్పుడు మరి మీరెవరు? మరి మీరెవరు? మీరు కనుక జాగ్రత్తగా శోధన చేసినట్లయితే ఆ ఎరుకకు భిన్నముగా నేను ఉన్నానా, లేక ఆ ఎరుకయే అయి ఉన్నానా అనే ప్రశ్నను మీరు శోధన చేసినట్లయితే మీకు వెంటనే అనుభవం కలుగుతుంది. ఏమని? నేను ఆ ఎరుకయే అయి ఉన్నాను అనే అనుభవం కలుగుతుంది. ఈ అనుభవం ఎవరికి కలుగుతుందో తెలిసిన సంహృతాయా సహా యతి. జీవితంలో ఏదో సాధించాలని రొప్పుతో పరుగులు తీసేవాడికి ఆ అనుభవం ఎన్నడూ కలగదు. దేవుడు ఎక్కడో ఉన్నాడా, దేవుణ్ణి అందుకోవాలని పరుగులు తీసేవాడికి కూడా ఆ అనుభవం కలగదు. పరుగులు తీయుటలో ఈ అనుభవము కలగదు. యోగము పరుగులు తీస్తే యోగం అవ్వదు, నిలబడితే యోగం అవుతుంది. నిష్ఠ, నిష్ఠ యోగము తప్ప రన్నింగ్ యోగం కాదు. కాబట్టి తన హృదయంలో చైతన్యం ఏదైతే కలదో, ఎరుక ఏదైతే కలదో, అదియే ఈశ్వరుడు, అదియే దేవుడు అని మొదటి మాట. రెండవ మాట, నేను ఆ దేవుడి కంటే వేరే లేను. ఇక్కడ ఏమైందో తెలుసిన, నిర్మముడు గనుకనే బ్రహ్మభూతుడవుతాడు. నిర్మముడు, మమ లేదు. మమ లేదంటే అహం కూడా ఉండదు. అహంకార మమకారములనే ఆ సర్కిల్
ఆ పరిధి ఎప్పుడైతే లేకుండా పోయినదో, ఈ శక్తిని తీసేసామనుకోండి, తీసేస్తే ఈ ఆకాశం ఏమవుతుంది? మహాకాశం అయిపోతుంది. ఓ సర్కిల్ ఒకటి పెట్టి ఈ సర్కిల్ లోపల ఇగో ఎక్కడ పెట్టాను, నిలబెట్టాను, ఇది ఆకాశము, నేను ఆకాశం నుంచి చూస్తున్నా, మీరు గమనించారా, ఇది ఆకాశము. ఈ ఆకాశం ఎంత ఉంది? చిన్నది ఉంది. ఎందుకు చిన్నది ఉంది? ఇగో దాని చుట్టూ చేతులతోటి ఒక వలయం పెట్టాను కదా, అంచేత చిన్నదిగా ఉంది. ఆ వలయాన్ని తీసే. ఇప్పుడు ఏమైంది ఆకాశం? ఏది చెప్పండి, అది సెపరేట్ ఎక్కడుందో చూపించండి. అది మహాకాశంలో అంతర్గతమైపోతుంది. ఆ విధంగా మీ అహంకార మమకారములు ఆ పరమ చైతన్యంలో విలీనమైపోతాయి. అంటే ఏమవుతుంది? మీరు లేకుండా పోయారా? మీరు లేకుండా పోలేదు, మీ యొక్క పరిచ్ఛేదము లేకుండా పోయింది. యు డిడ్ నాట్ లూజ్ యువర్ సెల్ఫ్, యు ఓన్లీ హ్యావ్ లాస్ట్ యువర్ లిమిటేషన్. మీ పరిచ్ఛేదం లేకుండా పోయింది తప్ప మీరు లేకుండా పోలేదు. మరి మీరేమైనారు? మీరు ఆ బ్రహ్మయే అయినారు. మీరు నిశంకగా అహం బ్రహ్మాస్మి అని చెప్పవచ్చు. అంచేతనే స్వామి వివేకానంద అన్నారు, ద డిజైర్లెస్, డిజైర్లెస్నెస్, కోరికలు లేకుండుటయే ఈజ్ గాడ్లీనెస్. ఎందుకంటే కోరికలు లేనివాడు ఆ మమ అహం అనేవి ఉండవు. అవి లేకపోతే ఈ ఎఫర్ట్ అండ్ స్ట్రగుల్ ఉండదు, శాంతుడుగా ఉంటాడు. అదే దైవత్వం అంటే. కాబట్టి దైవత్వం అనేది మీకంటే వేరే ఉండి మీరు అక్కడికి వెళ్ళి చేరుకునేది కాదు, లేదా అది మీ దగ్గరికి వచ్చి మీరు చేరుకునేది కూడా కాదు. మీరు మీరుగా ఉంటూనే మీ చుట్టూ ఏర్పరచుకున్న పరిధులను జ్ఞానము చేత త్రోసిపుచ్చి, అజ్ఞానము చేత కల్పితములైన హద్దులను జ్ఞానము చేత మీరు ఎప్పుడైతే త్రోసిపుచ్చుతారో, మీరు ఆ దైవత్వములో విలీనమై దైవత్వముగా ప్రకాశిస్తూ ఉంటారు. బ్రహ్మభూయాయ కల్పతే, చాలా వెయిటీ స్టేట్మెంట్స్, వెయిటీ స్టేట్మెంట్స్. మన వాళ్ళు ఏం చేస్తారో తెలిసిన, వీటిని కంఠతా పెట్టేసి కూర్చుంటారు. కంఠతా పెట్టుకుంటే బ్రెయిన్ సెల్స్లో కూర్చోబెట్టేసి కూర్చుండిపోతారు. ఆ తర్వాత బ్రెయిన్ సెల్స్లో కూర్చుండబెట్టి ఆ తర్వాత వాళ్ళు చేసే ప్రతి పని కూడా తనకంటే భిన్నమైన దేవుణ్ణి, ఈ జగత్తులోని జగత్తులోని వస్తువులను పొందుటకు ఆరాధించేటువంటి మతాన్ని ఒకదాన్ని తయారు చేసి పెట్టుకుంటారు. కాబట్టి ఇది, దిస్ ఈజ్ ట్రూ రిలిజియన్. అది ట్రూ రిలిజియన్ కాదు, దిస్ ఈజ్ ద ట్రూ రిలిజియన్. దిస్ ఈజ్ ద ట్రూ డివోషన్ ఇన్ విచ్ యు హ్యావ్ నథింగ్ టు అచీవ్ అండ్ యు మెర్జ్ ఇన్ ద డిజైర్లెస్నెస్, యు మెర్జ్ విత్ ది డివినిటీ విచ్ ఈస్ వెరీ ఇంట్రిన్సిక్ టు యు. బ్రహ్మభూయాయ కల్పతే, అహంకారం బలం దర్పం, కామం క్రోధం పరిగ్రహం, విముచ్య నిర్మమ శాంత, బ్రహ్మభూయాయ కల్పతే. బ్రహ్మభూతః ప్రసన్నాత్మా, న శోచతి న కాంక్షతి, సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఇది రేపు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య, ఓం శాంతి శాంతి శాంతిః.